चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने तदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे क्षभविष्णवे क्षभविष्णवे श्रीवैशम्पाय नवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि एवटा चप्पुडु పొద్దునే ఇదే ఆగాచ్యమే పండంటి కప్పులు పగల కొట్టేశావు చూడలే నాన్నమ్మ నేనే అమ్మకు డీ ఇచ్చాను మరి కోతిలా తయారయ్యావు చేసేవన్నీ అల్లరి పనులే తల్లి పెంపకం అలాంటిది నిన్ను అమ్మ అమ్మ నా జపాన్ కప్పులు పగల కొట్టేశావా నీకోసం కాఫీ తీసుకొస్తున్నాను చెల్లె బాబు పరిగెత్తుకొచ్చి తగిలాడు కప్పులు జారికి ఎంత పడ్డాయి రారా వచ్చావా నీ పెళ్ళాన్ని చేసిన గణకార్యం చూడు ఏమనంటే సవితి కొడుకు వాడి పెళ్ళాన్ని రాచి రంపాన పెట్టేస్తుంది గయ్యాలిదని ఆడిపోసుకుంటారు చెప్పు దీనికి సమాధానం చెప్పు నేను చెప్పేదే ఉంది చెప్పాల్సింది ఏంటో నువ్వే చెప్పు ఏంటి పొద్దున్నే నట్టింట్లో మీటింగ్ పెట్టారు ఏం జరిగింది చూడు అయ్యయ్యో చిన్నదినా మీ అన్నే జపాన్ నుంచి తెచ్చిన టీ సెట్లు అవి కదా అవును మళ్ళీ కొందా అంటే ఇలాంటి సెట్ ఇండియాలోనే దొరకదు అసలు ఇది ఎలా పగిలిందమ్మా ఈ ఇంటి పెద్ద కోడలు గారు వయ్యారంగా కాఫీ తీసుకొస్తూ ఉంటే కొడుకొచ్చి గుద్దాడట చెయ్యి జారి కప్పులు పగిలిపోయాయని చెప్తుంది ఇవిడ గారు ఆ అదంతా కట్టు కథ నేను నమ్మను ఆ రోజు చిన్నదిన ప్యాకెట్ విప్పి కప్పులు బయటికి తీస్తుండగా పెద్దదిన కళ్ళల్లో చుప్పనత్తనం ఆ రోజే కనిపెట్టాను ఎవరి దగ్గరైనా మంచి వస్తూ ఉంటే ఈవిడ గారి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది చూడండి మీ వదిన గారు చేసిన నిర్వాకం మన కాఫీ సెట్ లో రెండు కప్పులు పగలగొట్టింది మిగతా ఏం చేయాలి బయట పారేయాలి ఆ పని మాత్రం చేయకుదినా మిగతా కప్పులు పెద్దదినికి ఇవ్వు తన పుట్టింటి వాళ్ళు వస్తే ఫారిన్ కప్పుల్లో కాఫీ ఇచ్చి తన గొప్పతనం చాటుకుంటుంది అసలు తప్పు ఏంటిది కాదు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని పెద్దన్న ఇది అమ్మో ఇదే మా ఆయన అయితేనా రేపు చిట్ల కొట్టేసేవారు అసలు మొగుడంటే భక్తి భయం ఏమైనా ఏడిచిందా మా తరంలోనా భర్తని దైవంగా పూజించేవాళ్ళం పొద్దున్నే ఏం జరిగిందే ఏం జరిగిందా నేను ఒక గయ్యాన్ని ఇక్కడ ఉన్నానగా అయిన దానికి కాందానికి పెద్ద కోడల మీద నోరు పారేసుకోవడానికి 30 ఏళ్ళు గాని కాగోల భరిస్తున్నా గాని అసలు ఏం జరిగిందో చెప్పు నానా ఆ మధ్య చిన్నదనికి వాళ్ళన్నయ్య జపాన్ నుంచి మంచి టీషర్ట్ తీసుకొచ్చాడు వాటిలో రెండు కప్పులు పెద్దదిన పగలగొట్టింది ఓష్ ఇంతే కదా అవునండి మీరెప్పుడు ఇంతే పెద్ద కోడల మీద ఈగవాళ్ళనివ్వరు ఆవిడ గడుస్తానో మీకు కనపడదు అవును కనపడదు నాకు కళ్ళు లేవుగా మరి కళ్ళే ఉంటే మీకు తగిన శాస్తి చేసి వీధికి మంది చూపించేవాడి ఏమిటి నాన్న నిష్ఠ వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఓహో పెళ్ళాన్నంటే మౌడికి రోషం వచ్చిందా అంత రోషం గలవాడివి నా ఇంట్లో ఎందుకున్నావే వెళ్ళిపో ఏమిటండి పొద్దునే ఇలాంటి మాటలు కళ్ళు లేని కబోదిని నాకు పొద్దునేమిటి సాయంత్రం ఏమిటి పగలేమిటి రాత్రి ఏమిటి వాణ్ణి బయటికి వెళ్ళిపోమ్మంటానికి కూడా ముహూర్తం కావాలా నేను కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను అది రెడీ కాగానే ఈ పాత కంపుల మీరు ఉండమన్నా ఉండను అదేదో త్వరగా పూర్తి చేయి నాయనా నేను మీతోనే వచ్చేస్తాను ఓపో కొత్త ఇంటికే కాదు మీరు స్వర్గానికి పోయినా మీ బుద్ధులు మారినంత వరకు మీకు మోక్షం ఉండదు ఏమిటో నేను అనవసరంగా వచ్చి మీ గొడవల్లో ఇరుక్కున్నాను నాకు ఇంకా బోల్డ్ అంత పనుంది ఇవిగో వదిన ఇవి కాస్త సభ్యసుతుకు సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను ఇందులో చాలా ఖరీదైన చీరలున్నాయి ఎడాపెడ బతుకు వస్తానమ్మా అలాగేనమ్మా ఏమిటలా రాతి బొమ్మలా నిలబడ్డావు ఇంట్లో చాలా పనులున్నాయి కదులు కదులు కప్పులు ఎలాగో పోవట్టు పుణ్యం కట్టుకున్నావు కాస్త కాఫీ అయినా ముఖం తగలేస్తావా అబ్బా ఇంకొంచెం పైన ఇంకొంచెం పైన రాము రాము వేణీలు తీసుకొచ్చాను అమ్మా
మీరిద్దరూ కలిసి నా మీద కృష్ణాల పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. అమ్మ తల్లి ఆ పని మాత్రం చేయబోకమ్మ. మాకంత ధైర్యం ఉందంటావా కమల? అబ్బా శాంతి భోజనం చేసిందా లేదా? లేదు. తొందరేమిటి? ఇంటి పనంతా అయ్యాక చేస్తుంది, అంతలా మోర్చపోదులే. ఇంటి పనంతా దానికి ఒక్కదానికి చెప్పకపోతే నీ రెండో కోడలు కూడా కాస్త సాయం చేయమని చెప్పొచ్చుగా. రెండో కోడలా? దానికి ఇంటి పని చేయాల్సిన కర్మే పట్టింది. దాని మొగుడు నెలకి ఇంటి ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. నీ పెద్ద కొడుకు 500లేగా ఇచ్చేది. వాడి పెళ్ళ ఇంటి పనులు కూడా చేయకపోతే రెండు పూటల భోజనం టిఫను ఎలా సాగుతాయనుకున్నారు? అక్కో అక్క. తమ్ముడు ఒరే గణపతి, ఇప్పుడైనా రావడం? ఏమిటా అలా చిక్కిపోయా? అవునక్కయ్య, ఈ మధ్యనే 20 గ్రాములు బరువు తగ్గాను. ఏమండి, మా తమ్ముడు వచ్చాడండి. తెలుస్తూనే ఉంది. రాక రాక ఇన్నాళ్ళకి మా తమ్ముడు వస్తే ఏం చేయమంటావు? పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పమంటావా? ఊరుకోండి, ఆయన అంతేలేరా. నువ్వు ఎలా ఉన్నావురా? ఆకలిగా ఉన్నానక్కయ్య. తింటున్నావుగా? ఇది కండాకలి, మరి తిండాకలు. ఒరే, కొందరు బతకటానికి తింటారు, మరికొందరు తినటానికే బతుకుతారు. నువ్వు ఆ రెండో రకం. మీరు ఊరుకోండి, నీ భోజనం ఏర్పాటు. తొందరగా భలే జోకులు వేస్తున్నావు బావో బావా. శాంతి, నీ భోజనం అయిందా? మా తమ్ముడు ఊరి నుంచి వచ్చాడు. భోజనం కాలు కడుక్కుందామని అత్తయ్య, భోజనం తీసుకొస్తాను. త్వరగారా, వాడు చాలా ఆకలితో ఉన్నాడు. నువ్వు తిను బాబు. తమ్ముడు చాలా ఆకలేస్తుందా? అవునక్కయ్య, ఆకలో ఆకలి. బాగున్నారా బాబాయ్? ఇప్పటి వరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం బాగుంటానమ్మా. శాంతి, శాంతి, నువ్వు తిను. బాగుందా? బాగుంది, 20 గ్రాములు బరువు తగ్గాను కదూ. ఏమిటి మావయ్య, ఏం కావాలి? ఈ ఇంట్లో అందరినీ ఏం కావాలని నువ్వు అడగటమే తప్ప నీకేం కావాలి అని అడిగే వాళ్ళే లేరు. ఈ ఇంటి చాకరికి ప్రతిఫలం నీకు తిట్లు చివాట్లు అవమానాలు అంతేగా. వస్తాను మావయ్య. ఆగమ్మా, మీ అత్తయ్య ఏం చేస్తుంది? బాబాయ్ భోంచేస్తుంటే దగ్గర కూర్చున్నారు. ఈ బిస్కెట్లు తినమ్మా. నాకెందుకు మావయ్య? మీ కడుపులో మంటకి డాక్టర్ బిస్కెట్లు తినమన్నారు. నేను తింటే నా కడుపులో మంట తగ్గుతుంది, నువ్వు తింటే నా మనసులో బాధ తగ్గుతుంది. తినమ్మా, నా తల్లివి కదూ. వస్తాను మావయ్య. కాదు, నువ్వు ఇక్కడే తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తాం. తినమ్మా. తింటాను మావయ్య. ఒరే, ఇంటికి ఉత్తరాలు రాశాను రా. ఏమో రాశారా? ఆ ఏముంది, ఇక్కడ బాగా చదువుతున్నానని, పరీక్షల్లో పాస్ అవుతానని, ఈ నెల కాస్త ఖర్చులకు ఎక్కువ కావాలని, 100 200 ఎక్కువ పంపని రాసింటాడు. అంతే. ఒరే, అవన్నీ మీలాంటి ఎందుకు పనికిరాని కథలు చేసే పనిరా. నేను ఎన్ని వెకిల విషయాలు వేసినా చాలా సిన్సియర్ స్టూడెంట్ ని. నా ఫ్యామిలీ విషయాలు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మరీ అంత ఫీల్ అయిపో మాకు. మనకున్నదే కాలేజీకి 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే సైట్లు, కాలేజీ కట్లు, బీట్లు, ఇవన్నీ టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్ గా చేయాలి. కరెక్ట్ గురు. ఇవాళ దుర్గ కాలేజీకి వచ్చిందా? మన దుర్గ తన ఏమన్నా పాంచాలనుకున్నారా? మన దుర్గ అంట, మన దుర్గ. వినయంగా దుర్గ దిన అని పిలవాలి. ఎలా పిలవండి? 1 2 దుర్గ. నువ్వేమనకు, దొంకోళ్ళు పట్టే మామూ నువ్వును. నేను రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దుర్గ కోసం బీట్కి వెళ్తున్నాను. నీకెప్పుడు తొందరేరా? దుర్గ వెనకాల 2 కోతి మొహాలు 2 పీతమొహాలు వస్తాయి. వాటి మొహాలు ఎవరు చూడరు, మీరు చూసుకోండి. ఒరే నిద్రమో మేడం, సిగ్గులేదు? ఇదేం క్లాస్ రూమ్ అనుకున్నావా? అక్కడ నిద్రమో. ఎవరు వీళ్ళు? ఎవరో కోతుముక పక్క వీధిలో గదిలో ఉంటున్నారు. రోజు ఇదే పని, వచ్చే పోయే ఆడవాళ్ళని ఇలా ఏడిపిస్తూ ఉంటారు.
అదిగో ఆ నుంచున్నాడే అతడే ఆ గ్యాంగ్ లీడర్ రే ఇది ఏలట్రా ఇంత వయసు వచ్చినా నీకు ఏలేడం రాలేదంటే నాకు సిగ్గుగా ఉందిరా ఈలంటే ఒక ఆర్ట్ వేళ్లను మండరగబలాగా పెట్టుకుని మొహాన్ని కప్పలాగా పెట్టుకుని రెండు చేర్చి అది చూడు గురు ఈసారి ఎంత బాగేస్తానో ఒరే పోయి క్లాస్ రూమ్కి వెళ్ళి నేర్చుకుంటారా ఆ అమ్మాయి చూడు ఎంత ఫీల్ అయిపో వచ్చేస్తుందో మీరేం బాధపడకండి రేపు పాటికి కరెక్ట్ గా ఏలేస్తాడు యూ డోంట్ వరీ కుదుందా నీకు ఎన్ని కిలోలు కావాలి ఏలు ఎందుకు వేస్తున్నావు వచ్చు కాబట్టి ఎందుకలా చూస్తున్నావు కళ్ళున్నాయి కాబట్టి చూ చూ చచ్చా ఎందుకలా ఫాలో చేస్తున్నావు మరి ఎలా ఫాలో చేయాలి ఎందుకు ఫాలో చేస్తున్నావు కళ్ళున్నాయి కాబట్టి ఇలా ఏలు వేసి గోల చేసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మెచ్చుకొని మెడల్ ఇచ్చి ముద్దు పెట్టుకుంటావు అంతే కదా నేను రెడీ నేను రెడీ నీకు ఎప్పుడు తొందర దుర్గా అందరూ చూస్తున్నారుగా అవన్నీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ముద్దుతో సరిపెట్టుకుంటాను ముద్ది దుర్గా పుల్ల పుల్ల
మాతోని పంటల పాపాయి కవించే లైలా కాదంటే గోలా కారాలను రొట్టిలా పిల్ల కన్నె పిల్ల అల్లా రెచ్చిపోతే ఎలా కన్నె పిల్ల అల్లా రెచ్చిపోతే ఎలా హల్లో అగ్గి పుల్ల అల్లా పగ్గుమంటే ఎలా తొందరగా కట్లెట్స్ ఆరిపోతున్నాయి. అదేమిటి సాసక్కడ దాచిపెట్టావు? దాచిపెట్టకుండా అందరికీ అందేలా పెడితే మీ అమ్మగారు ఒక్కతే తినేస్తుంది, మనకి రవంత కూడా మిగల్చదు. అవునవును, త్వరగా తిను. అందులో మా మావి కూడా ఇంట్లో ఉన్నాడు, పాసన పసికెట్టాడంటే మొత్తం లాయించేస్తాడు. మీ నాన్న మటుకు తక్కువేంటి, ఈ వయసులో కూడా ఆయనకి ఎప్పుడూ తిందిరందే. రాకరాక నా తమ్ముడు వచ్చాడు, వాడికి ఏమైనా చేయించి పెడదామంటే ఈ దరిద్రపు కొంపలో ఏమీ లేదు. ఆ చేయించేదేదో కోడి పలావ్ చేయించు. ఆహా, మీ సంపాదనకి కోడి పలావ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ పెన్షన్ డబ్బుతో మందులు బిస్కెట్లు కొనడానికే సరిపోతుంది. కోడి పలావ్ కావాలట, కోడి పలావ్. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, తగ్గినానికి కూరలు ఎక్కువని చూస్తూ నా కథలన్నీ ఒక సంపుటిగా వేసుకుంటానని ఒక పబ్లిషర్ హామీ ఇచ్చాడు. వాటి మీద వచ్చే డబ్బుతో ఏమిటేమిటి మీ కథలు అచ్చి వేసే పబ్లిషరా? వాడెవడో తలమాచిన వెధవై ఉంటాడు, ఆ డబ్బు రానివ్వండి, అప్పుడు తిందురు గాని కోడి పొలావలు చాపల పులుసులు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే, నాన్నకి కోడి పలావ్ అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు హోటల్ నుంచి తీసుకొద్దామనుంది, మావి కూడా చాలా రోజుల తర్వాత వచ్చాడు. మరి డబ్బు? మమ్మల్ని పెంచి చదువులు చెప్పించడానికి నాన్న ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదు శాంతి. పగలల్లా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాడు, వచ్చే జీతం డబ్బులు ఇంటి ఖర్చులకే చాలేవి కాదు. అదనపు సంపాదన కోసం
ప్రైవేట్ కంపెనీల్లో తెల్లారి చావున 2-3 గంటల వరకు లెక్కలు రాస్తూ కూర్చునేవాడు. అందుకే ఆయన కంటి చూపు పోయింది. సమయానికి సరైన వైద్యం కూడా చేయించలేకపోయాం. అటువంటి తండ్రికి ఏం చేస్తే రుణం తీరుతుంది శాంతి? ఒరే, ఇక్కడ ఉన్న సెక్స్ బొమ్మలన్నీ పీకేసింది ఎవడరా? ఆ తుంబాగాడరా, మరి ఇంత చదివితే నాశనమైపోతాడు. గురు, దుర్గా ఇన్వైట్స్ యు టు హర్ బర్త్డే పార్టీ ఆన్ సండే ఈవినింగ్ అట్ 6 PM హోటల్ సుదా. ఒరే, ఇలా ఇన్స్టాల్మెంట్ లో చెప్పకపోతే సరిగ్గా చెప్పాడో రాదు? నేను చాలా లక్కీ గురు, దుర్గ నన్ను తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. మమ్మల్ని ఇన్వైట్ చేసింది? మీకు పంపిందా? అబ్బా, మీకు ఎప్పుడు తొందరరా? ఒరే, మీ రూమ్ లో అద్దాలు ఉన్నాయా? ఉన్నాయి గురు. ఆ అద్దాల్లో ఎప్పుడైనా మీ మొహాలు చూసుకున్నారా? చూసుకున్నాం. మీ మొహాలకి ఎవరా బర్త్డే పార్టీ ఇన్విటేషన్? ఏదో మీరు నా శిష్యులని మీకు పంపింది. అసలు పెళ్ళాల్సింది నేను రా. నాకు పంపిందిగా దుర్గా ఇన్వైట్స్ బర్త్డే పార్టీ 6 PM. మీరు ఇక్కడే పడుండండి, నేను వెళ్ళొస్తాను. వస్తారా? ఆనాడు రాముడికే తప్పలేదు, వెనకాల వానర సైన్యం. రూములకి వెళ్ళి మొహాలు రిపేర్ చేసుకుని రెడీ కండి, వెళదాం. పెదరం, దుర్గ బర్త్డే పార్టీ ఎక్కడ? కౌంటర్ లో అడగండి సార్. ఏ, అక్కడ అరేంజ్ చేశారా? కౌంటర్ లో కనుక్కోండి సార్. ఇవరా, అలా మెట్లు పెట్టి ఇంజనీర్ కొట్టాలి. అబ్బా, నీకు కాదయ్యా, నీకెప్పుడు తొందరే? మే హెల్ప్ యూ సార్? ఓ, వంద అప్పిస్తారా? గుడ్, రూమ్ గారిని పని చెప్తాను. వాడు ఎప్పుడు ఇంతేనండి ఇండిషన్ ఫెలో. ఈ రోజు దుర్గ బర్త్డే తెలుసా? నాకేం తెలుసా? తెలుసుకోలేయా, ఇక్కడ నుంచో ఏం చేస్తున్నావు? ఈ రోజు ఈ హోటల్లో దుర్గకి బర్త్డే పార్టీ ఉంది తెలుసా? లేదు సార్. సరిగ్గా చూడండి, కావాలంటే మీరు చూసుకోండి సార్. రోటరీ క్లబ్ మీటింగ్, వెడ్డింగ్ రిసెప్షన్. కొంపతీసి దుర్గ పెళ్లి చేసుకుందేమో, నాకు చెప్పండి చేసుకోదు. ఏమో శ్రీలత వెడ్స్ రాజశేఖర్. శ్రీలత మనం చేసుకోండి మనకే. మరి మరి ఇదేమిటి? కాదు సార్. భలే కనిపెట్టావయ్యా, చదవయ్యా. సార్, ఇవాళ April 1st సార్. మిమ్మల్ని ఎవరో కావాలని ఫూల్ చేశారు సార్. చెత్వాల మొహం వేదవా, వాళ్ళు మనల్ని గేలి చేసి నవ్వుతున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, కప్ప మొహం వేడును. కొట్టి ఇదిగో. ఏయ్, నిన్నే నగలు శుభ్రం చేయలేదే? ఇప్పుడే ఊడ్చాను రేఖ. రేఖ, ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, నేను స్నానానికి వెళ్ళినప్పుడు వచ్చి 4 చీపుళ్ళు అటు ఇటు వేసి వెళ్ళిపోయింది. లేదు రేఖ, శుభ్రంగానే ఊడ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కమల, నువ్వు వచ్చి చూడు. ఏమీ చూడనక్కర్లేదు, ఆవిడ గారి సంగతి నాకు తెలియదా ఏమిటి? మొన్న ఒక రోజు కందిపప్పులో రాళ్లున్నాయి, కాస్త ఏరు పెట్టి వదినా అని ఇచ్చి వెళ్ళాను. ఇంతవరకు అతిగతి లేదు, ఇంత పదకస్త్రాలు నేనెక్కడ చూడలేదమ్మా. అత్తయ్య, రోజు ఇలా ప్రతి చిన్న విషయానికి ఈవిడ గారితో ఇలా పేచీలు పడ్డం నా వల్ల కాదు. ఇంటి ఖర్చుకు మేం తక్కువ ఇవ్వడం లేదు. దయచేసి ఓ పని మనిషిని పెట్టండి. ఈవిడ గారు ఉండగా ఇంకో పని మనిషి ఎందుకు? ఇంటి ఖర్చుకి సరిపోయే డబ్బులు ఇవ్వక ఇంటి పని చేయకుండా ఉంటే ఈవిడిని కూర్చోపెట్టి మేపేదెవరు? అలా చూస్తావే, పైకెళ్ళి గది ఊడ్చిరా. ఆ గది ఊడిస్తే ఏం లాభం? గదిలో ఉండే అహంకారాన్ని నీ రెండో కోడలు ఊడ్చి బయటికి ఎడితే గానీ ఇంటి దరిద్రం వదలదు. విన్నారా అత్తయ్య, విన్నారా? మా ఆయన రాని నీకు చెప్తాను. వన్స్ అపాన్ ఎ టైం, లాంగ్ లాంగ్ అగో, జూలియస్ సీజర్ వాస్ కిల్డ్ బై క్లియోపాట్రా, హూ మ్యారీడ్ బ్రూటస్ అండ్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. దుర్గా, 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 సోడా ఇవ్వు. వీడానా సార్? చెవిటి మొహం, సోడా ఇవ్వు. దుర్గా,
దుర్గా ఇప్పుడు ఎలా ఉంది దుర్గా దాహంగా ఉంది చూడ దగ్గ ఇప్పుడే వస్తాం बेड़ा कट्टू नाना आ वच्चावा इंत आलस्य इंका रेदेटा अनुकुंटुन्ना वार्तलु चेरवेयडंलो नी भार्य सैटलैट कंटे गोप्पदनुको एविन्नाना ई गोडवंता आफ्टरल मा इंट्लो पनि मनिषि विलुव कूडा चेयनि मनिषि मुंदु नन्नु पट्टुकोनि अनरानि मातलनि अवमानिंचारु కావాలంటే మీ అమ్మగారు కూడా ఉన్నారు అడగండి నేను చేసిన తప్పేనమ్మా తప్పని ఊరికే అండం కాదు వీళ్ళందరి ముందు మీ తప్పు ఒప్పుకొని లెంపలేసుకోండి నేను గుడ్డివాణ్ణమ్మ కళ్ళు లేవు నాకే గనక కళ్ళు ఉండి ఉంటే లెంపలు నేను వేసుకోవడం కాదు నువ్వు నన్ను ఇంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నాడే నా కొడుకు వాడి లెంపలు పగలగొట్టుండేవాణ్ణి అలా నేను చేయలేను అది నా తప్పు చూసావామ్మా ఏమిటండి ఇది పెళ్ళాం ముందు వాణ్ణి ఇలా అవమానిస్తారు కుటుంబాన్ని పోషించేది వాడు వాడి సొమ్ము తింటూ వాణ్ణి నానా మాటలంటారా సంపాయించే ఓపిక లేనన్నాడు పెట్టింది తిని కుక్కిన పేనులా పడి ఉండాలి ఆ నన్ను మరియంత తీసేయకు నేను సంపాదిస్తాను ఏం చేసి సంపాదిస్తారు ఒక గంగిరెద్దుని వీధులని తిప్పి ప్రతి ఇంటి ముందు డూడు బసవన్న ఆట ఆడించి సంపాదిస్తాను బాగానే ఉంది గంగిరెద్దు ఎక్కడి నుంచి వస్తుంది వేరే గంగిరెద్దు ఎందుకే మన రెండో పుత్రరత్నం ఉండగా నేను గంగిరెద్దున నీకంటే గంగిరెద్దు ఎంతో నయంరా జోరీగలు విసురుకోవడానికైనా తల విసురుతుంది నీకు అది చేత కాదురా చి దద్దమ్మ నాన్న మంచి ప్లాన్ వేస్తున్నానురా ఏంటది ఇవాళ సాయంత్రం ఓ చందా పుస్తకం చేత పట్టుకొని నా కాబోయే భార్య ఇంటికి వెళ్ళి ఆమె కోమల హస్తాలతో ఓ గ్లాసు పాలు తాగబోతున్నానురా ఎందుకురా పల్లెక గదవా మా ఇంటికి చిన్న కోడలుగా రాబోయే నూతన వధువు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలిగా ఇప్పటికే కాస్త తెలుసుకున్నాను అనుకో వాళ్ళ మేనమామ చాలా మంచివాడట కానీ ఆయన భార్య కాస్త ఫైర్ బ్రాండ్ అని విన్నాను చూద్దాం అది చూద్దాం మాట్లాడరేమండి మన దుర్గం తనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి ఓనర్ అనంతరామయ్య గారు ఈ ఇల్లు మన పేరున రాసిస్తానన్నారు ఏంటి నీకాడ మతిపోయిందా కాటికి కాలు దాచిన ముసలారికి దుర్గనికి పెళ్లి చేస్తావా కట్నాయ పైసా ఇవ్వలేనప్పుడు ఈ సుందరాంగం చేసుకోవడానికి ఏ రాకుమారుడు దిగివస్తాడు సార్ నువ్వు అన్నట్టు నిజంగా రాకుమారుడే దిగివచ్చి ఉంటాడు సార్ సార్ సారీ అండి నమస్కారం రండి అసలు మీరు ఇంతకీ అదో పెద్ద కథలే బాబాయ్ మేమందరం కలిసి ఓ గణకారం తలపెట్టాం విషయం ఏమిటంటే దుర్గాదేవికి పూజలు చేస్తున్నాం అందుకే చందాలు వసూలు చేస్తున్నాం మీ వల్ల అయింది ఏమైంది తల తిరుగుతోంది పడిపోతున్నాను పడుకోరా తీసుకురండి లోపల తీసుకురండి ఏంటి ఇలా పడి బాబు ఆ ఏం లేదండి మావాడు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోతుంటాడు అయ్యో పాపం ఏంటండి ఈ పాడుపీడ అబ్బా ఉండవే నేను వెళ్ళి డాక్టర్ పిలుచుకొస్తాను అదే అక్కర్లేదండి ఓ గ్లాస్ వేడివేడి పాలు ఇచ్చేస్తే అదే తగ్గిపోతుంది వేడివేడి పాల అవును పిని గారు డాక్టర్ చెప్పాడు ఒక్క గ్లాస్ వేడి పాలు తాగితే తకీమని తగ్గిపోతుందని హలో ఆ డాక్టర్ పాలు ఒక్క కుక్కలా తాగేమన్నాడా కొంచెం కొంచెం తాగమన్నాడా ఇది ప్లాన్ లేదే ఒక్క కుక్కలో తాగేమన్నాడు అయ్యో పాప కొంచెం ఉండండి నేను వెళ్ళి వేడి వేడి పాలు తీసుకొస్తాను వేడి పాలు తాగితే తగ్గే రోగం ఇది ఎక్కడ రోగం అండి నేనెక్కడా చూడలేదు పాలు ఒకే కుక్కలో తాగమన్నాడా దీంట్లో అతిరేటంతో ఉప్పు తగిలిస్తాను ఇప్పుడు ఎలా ఉంది నాయనా కొంచెం బెటర్ గా ఉంది బాబాయ్ పాలవాసన వస్తుందిగా అందుకని అయితే ఇక పాలు తాగడం అనవసరం అబ్బా నీకెప్పుడు తొందర పిన్ని ఇప్పుడు పాలు తాగకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి టకీమని పడిపోతాను చెప్పు బాబాయ్ ఇదిగో పాలు తాగండి లేస్తారా లేవదీయాలా నేనే లేస్తాను పాలు చూడగానే నా ప్రాణం లేసొచ్చినట్టు అయిపోయింది ఇదేదో మామూలు రోగం కాదు లేదట్టా ఈ కాలపు కుర్రాళ్ళకి చాలా మందికి ఉండే రోగమే మీరు తాగండి
తాగేయండి ఒకే ఒక గుక్కల తాగేయమన్నారుగా డాక్టర్ తాగు నాయన ఒంట్లో బాగోలేకపోతే పాలు కూడా కాస్త చేదుగానే ఉంటాయి పర్వాలేదు తాగు బాబు తాగుతారా లేక బలవంతంగా నోరు పగలదీసి వద్దండి తాగుతారు ఎలా ఉంది నాయనా బాగుందండి రోగం పూర్తిగా కుదిరిందా నాయనా కుదిరిందండి పాలు తాగాడుగా రోగం పూర్తిగా కుదిరింది ఇక లేచి నడవడమే కాదు పరిగెత్తగలడు కూడా ఏమిటి విషయం నీ భార్య ద్వారా ఈ పాటికి నీకంతా తెలిసే ఉంటుంది అలా వార్తలు చెరవేసే అలవాటు నా భార్యకి లేదులే చెప్పు విషయం ఏమిటో ఈ ఇంట్లో పనివేషన్ పెట్టుకునే తాత నాకుందరూ ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను కానీ నేను పెట్టుకోలేదు కారణం ఈ ఇంటి ఖర్చులకు నువ్వు ఇవ్వగలిగింది తక్కువ ఓ పని మనిషిని పెట్టుకుంటే దానికి జీతం నేనే ఇవ్వవలసి ఉంటుంది ఇవ్వగలను కానీ నిన్ను అవమానించినట్టుంటుంది అందుకే నీ పరువు నిలబెట్టడం కోసమే నేను ఆ పని చేయలేదు అయితే ఇంతకీ ఇప్పుడు ఏమంటావు ఈ ఇంటి పని మనిషి రోజు ముందుగా నాగది ఓడవాలని నీ భార్యతో చెప్పు మీరేం బాధపడకండి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోనండి మాది పేద కుటుంబం పైసా కట్టం లేకుండా మీ నాన్నగారు మా నాన్నగారి మీద గౌరవం కొద్దీ నన్ను ఇంటి కోడలిగా చేసుకున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఇంటి పనులు అలవాటేనండి ఇప్పుడు కూడా ఎంత పనైనా అలసట లేకుండా బాధ లేకుండా చేస్తాను ఇలాగే నా మీద అనురాగం ఉన్న నాళ్ళు ఎటువంటి అవమానాలు బాధలు నన్నేమీ చేయలేమండి నువ్వెంత చెప్పినా ఈ ఇంట్లో నీకు జరిగే అన్యాయం నాకు తెలుసు శాంతి కానీ ఏం చేయను కళ్ళు లేని తండ్రిని విడిచి ఉండలేక వేరే కాపురం పెట్టలేక సతమతం అయిపోతున్నాను ఆ పని మాత్రం చేయకండి ఈ చీకటి లోకంలో మీరొక్కరే ఆయన కాంతి కిరణం మీరంటే ఆయనకు పంచ ప్రాణాలు దుర్గా దుర్గా మై డియర్ రోమియో అబ్బా నీకెప్పుడు తొందర దుర్గా నేను రాయాలనుకున్నా నువ్వు రాశావు దుర్గ రాయనదేమనగా ఒరే శంకర్ ప్రసాద్ నువ్వు పెద్ద సారా సామ్రాటం అని విర్రవిగ్గుచున్నావు నీ దొంగ సారా బట్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా మాకు తెలుసు నేనంటే మీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలని నిజంగా మీకు నా మీద లవ్ ఉంటే ఉంది ఈ రోజు రాత్రి 11 గంటలకు అదేమిటి ఈ రాత్రి 11 గంటలకి నీ సారా కొట్టు పక్కన పార్క్లోకి 5 లక్షలు మీ మనిషికిచ్చి పంపించు నీచంగా చారాయికొట్టు దగ్గర రమ్మంటది ఏమిటి పెళ్లికి ముందే దుర్గతో మాట్లాడి ఈ పాడాలట్లు మార్పించాలి సారాయికొట్టు దగ్గర ఉన్న పార్కు బయట అమ్మయ్యా సారీ దుర్గా నిన్ను నేను శంకించాను లేదా నీ సమాచారం పోలీసులకు చేరిపోతుంది ఆ దెబ్బతో నీ దొంగ సారా బట్టీలు సఫా ఇట్లు ప్రియాతి ప్రియమైన మీ దుర్గా దుర్గా ఈ రాత్రి పార్క్ లోకి 5 లక్షలు పంపుతా ఇంకా రాలేదేమిటి గురు వచ్చిన వెంటనే అడిగి కనుక్కొని చెప్తాను ఒరే ఈ టైంలో మీరు మీ బీట్లు చూసుకోవడానికి మిమ్మల్ని తోడు తీసుకొచ్చిందే తప్పు ఇందులో వెళ్ళ ప్రశ్నలు కూడా టైం ఎంతైందా 11:10 అయింది గురు 11:10 మరి ఇంకా రాలేదేంది గురు వచ్చావురా హలో గుడ్ మార్నింగ్ చాచా గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఈయన మీకు ముందే తెలుసా అదే 5 లక్షలు కావాలా 5 లక్షల ఏమిటండి మీరు అనేది ఏమిటా పోలీసులకు చెప్తారా పోలీసులా అదే चलो बे
సారీ రవి ఇలా జరుగుతుంది అనుకోలేదు ప్లీజ్ రవి ప్లీజ్ ఐ యామ్ రియల్లీ సారీ చూడండి ఉడవడం రాదు మీ నాన్నగారు ఎవరితో ఎలా కాపురం చేశారో ఏమో ఈమెతో వేగలేకే పోయి ఉంటారు ఎంతో కష్టపడి కాపురం చేశా కాస్త తాగి పెడతావా ఏమిటండి మీకు కాఫీ చేయడం కూడా రాదు మీలాంటి ముగ్గురితో నేను కాబట్టి కాపురం చేస్తున్నాను వేరే ఎవరైనా అయితేనా అరే దుర్గా నువ్వా రా రవి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పాలి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు ప్రేమిస్తున్నాను అయితే నువ్వు నాకు సహాయం చేయాలి ఏమిటి కూర్చో మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి వెంటనేనా అవును నేను పెద్ద ఆపదలో ఉన్నాను మా మామ ఊరికి వెళ్ళాడు ఆ అవకాశం తీసుకుని మా అత్తయ్య మా ఇంటి ఓనర్కి ఇచ్చి నా పెళ్లి చేయాలని చూస్తుంది పురోహితుని పిలిచి కూడా మాట్లాడింది మీ మామ ఎప్పుడు వస్తున్నాడు ఏమో తెలీదు చూడు ఆయన వచ్చిందాక ఆగి ఆయనతో చెప్పి లాభలేదు ఒకవేళ ఆయన వచ్చినా మా అత్త ఆయన మాట లెక్క చేయదు ఆ ముసలాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఎవరికి తెలియకుండా రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం మరి సాక్షులు నేనున్నాను నేనున్నానమ్మా మావయ్య మీ కోడి పిల్ల అంటే ఇష్టమని మీ పెద్ద అబ్బాయి గారు హోటల్ నుంచి పంపించారు నేను ఒక్కనే ఎలా తినేదమ్మా మీ అత్త ఇల్లు బీకి పందిరి వేస్తుందిగా మీ ఒక్కరికే కాదులేండి ఇంట్లో అందరికి సరిపడా పంపించారు అందరి భోజనాలు అయిపోయాయి అలాగా మీరు తినండి కోడి వాసన కోడి పరా వాసన అక్కో అక్క బావో బావా సరిగ్గా సమయానికి వస్తావు పొట్టించు ఏమిటమ్మా కోడో కోడి పరావు చాలా బాగుంది అక్కో అక్క ఏమిటి అలా చూస్తున్నావు ఇంకొంచెం వడ్డించు ఇక లేదత్తయ్య అంతా అయిపోయింది అయిపోయిందా ఇందాక చాలా ఉంది ఇంతకు ముందే కమలు వచ్చి ఉన్నది పట్టుకుపోయింది అయితే మటుకు నువ్వు ఇంకా తినలేదుగా నీకోసం అట్టి పెట్టుకున్నది తీసురా పాప నా తమ్ముడికి కోడి పొలావ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే నా కోసం ఏమీ అట్టి పెట్టుకోలేదత్తయ్య లేకపోతే మీరు చెప్పకుండానే తెచ్చి వడ్డించేదాన్ని ఆ మాట ముందే చెప్తే నేను తినకుండా ఉండేదానిగా మీ ఆయన కోసం అట్టి పెట్టిన తీసుకురా ఆయన తన కట్టే పెట్టొద్దని చెప్పారు పెద్ద మరిది గారి కోసం గిన్నెలో తీసి వాళ్ళ గదిలో పెట్టాను అది తీసుకురామంటారా వద్దొద్దు వాడికి కోడి పొలావ్ అంటే ఎంతో ఇష్టం తమ్ముడు రేపు నీకు కోడి పొలావ్ చేయించి పెడతాన్రా అలాగేనే అక్కో అక్క మాయ మీరు భోంజన మాయ చేస్తాను అమ్మా హలో హలో అదేమిట్రా ఉత్తరం పత్రం లేకుండా అమాంతంగా వచ్చి ఊడిపడ్డావు చిన్నబాబు బాగున్నావా బాగున్నావు వదినా హారతి పళ్ళం పట్రా హారతి పళ్ళమా అవును వదినా ఈసారి నేను ఒంటరిగా రాలేదు ఈ ఇంటికి చిన్న కోడలతో సహా వచ్చా చిన్న కోడలా అవునమ్మా నేను పెళ్లి చేసుకున్నాను ఏమిటి నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా ముహూర్తం దాకా నాకే తెలీదు నీకెలా చెప్పను పెళ్లి కూతురు లోపలికి తీసుకురావడానికి సాంప్రదాయాలు లాంఛనాలు అవి ఉంటాయి కదా వదిన అవేమిటో చూడు పెళ్లి కూతురు ఎక్కడ బయట టాక్సీలో ఉంది రావుదినా ఈ పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను ఇంకా చావలేదుగా ఒప్పుకో
వాడికొచ్చే కట్నం దబ్బుతో ఒక టీవీ ఫ్రిడ్జ్ అన్ని కొనుక్కుందాం అనుకున్నాను. నా ఆశలని అడి ఆశలు చేశాడు. ఆపుని ఏడుపు. కొత్తగా వచ్చిన ఆ పిల్ల ఇది ఇల్లు కాదు, పశువుల సంతాన కోదు. చాలు ఎవరుకోండి. నాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి వాడికి ఎన్ని గుండెలు ఉన్నాయి? ఉండేది ఒకటే గాని నోరు మూసి కూర్చో. కుడికాలు ముందు పెట్టిరామ్మా. మామయ్య గారు నమస్కారం అండి. శుభం. అత్తయ్య గారు నమస్కారం అండి. అత్తయ్య చూడండి మీ చిన్న కోడలు ఎంత లక్షణంగా ఉందో. నేనేం చూడనక్కర్లేదు, మీరే చూసుకోండి. నువ్వేమనుకోవద్దు దుర్గా, ఆమె ఎప్పుడు అంతే. మీ మంగత లేదు, ఆమె డూప్లికేట్. జెరాక్స్ కాపీ అనుకో. ఏమిటి డూప్లికేటా? అది ఇంగ్లీష్ మాట్లాడమ్మా. దుర్గకి మంగత్ అని ఒక ఆమె ఉంది, చాలా ఉత్తమరాలు, పరమ సాధు. నువ్వు కూడా ఆమె లాంటి దానివే అని చెప్తున్నాను అంతే. ఏమా పెద్ద కోడలా, తోడి కోడలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఇంటి పనులంతా ఎవరు చేస్తారనుకున్నావు? అంతన్నీ అక్కడే పడున్నాయి. ఇదేం జమీందారు దివాన్ అనుకున్నావా? డజన్ల కొద్ది నౌకర్లు ఉండడానికి. అలాగే అత్తయ్య. దుర్గా వస్తాను. నేను వచ్చి నీకు సాయం. అమ్మో తోడి కోడల మీద చాలా అభిమానం ఉందే. నువ్వు ఎంత పెద్ద పనికెత్తవో నేను చూస్తాను. తొందరపడకు, ముందుంది ముసళ్ళ పండగ. ఏమిటత్తయ్య, నేను బజార్కి వెళ్ళొచ్చే లోపల కొత్త కోడలు వచ్చిందటగా. ఈవిడేనా? అవును. ఇదిగో నిన్నే. ఈవిడ మా రెండో కోడలు. నమస్కారం అండి. పదమ్మా నువ్వు ఏం తెచ్చావో చూద్దాం. ఏమండి మీ చిన్న మరదలు? దీర్ఘ సుమంగళీభవ. ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలు. ఆశీర్వాదంతో పాటు మీకేదైనా కానుక ఇవ్వటం సంప్రదాయం. కానీ నెలాఖరు రోజులు జీతం డబ్బులు. మీరు నాకే కానుకలు ఇవ్వక్కర్లేదు బావగారు. అక్క మంచి గుణాలన్నీ నాకు వచ్చేటట్లు ఆశీర్వదించండి అంతే చాలు. ఏమండి ఈ గొలుసు మీ మరదలికి బహుమతిగా ఇవ్వండి. వద్దక్క, నాకే కానుకలు వద్దు. నన్ను మీ సొంత చెల్లెల్లా చూసుకుంటే చాలు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్ది, నాకు సరైన మార్గం చూపించు. రామ్మా రెండో బావగారిని పరిచయం చేస్తాను. ఎలాగైనా చిన్నకాళ్ళని మంచి చేసుకుని పెద్దవాడికి దూరం చేయాలి. చిన్న కోడలు మీ ఆశీర్వాదం కోసం వచ్చింది. మరదలకి ఏమైనా కానికివ్వండి. అవునవును తీసుకో చెల్లాయ్, తీసుకో. నీకు ఇష్టం వచ్చింది ఏమైనా కొనుక్కో. తీసుకోమ్మా, పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. తీసుకో. పెద్దబావు గారు ఆశీర్వాదం తీసుకున్నావా? ఏమిచ్చారు కానుక? ఆశీర్వాదం అంతేనా? అవునులే, ఖర్చు లేని పని. ఆయన అంతకన్నా ఏమిస్తారు? ఆయనకు వచ్చే జీతమే అంతంత మాత్రం. మేము త్వరలో మా కొత్త ఇంట్లోకి మారిపోతున్నాం, అప్పుడు నువ్వు మీ ఆయన ఈ గదిలో ఉండొచ్చు. మీరు కొత్తింటికి వెళితే అత్తయ్యని మామయ్యని కూడా తీసుకెళ్తారా? సరే. ఏదో సామెత చెప్పినట్టు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని ఈ ముసలాడ తద్దినం మాకెందుకు? మీరు మాట్లాడుతుందండి, మా అయ్య గారికి భోజనం వడ్డించేస్తాను. చూడు చెల్లై, నువ్వు పొద్దున్నే నిద్ర లేవగానే నా గదిలోకి వచ్చే, ఇక్కడే కాఫీ తాగి హాయిగా కబులు చెప్పుకుందాం. లేకపోతే ఆ పెద్ద కోడలు గారు ఇంటి చాకరీ అంతా నేను ఎత్తిన వేస్తుంది. వస్తాను బావగారా. చూసారా, నేను చెప్పింది వినిపించుకోనేలేదు. ఏమే మన పడకలు వరండాలవి. వరండాలనా? ఎందుకు? ఎందుక, కొత్త దంపతులకు శోభనానికి గది కావాలిగా. శోభనమాగ ఏమ్రమా, మీకేమైనా మతిపోయిందా? అక్కర్లేదు అత్తయ్య, వాళ్ళకు మా గదిలో ఏర్పాటు చేశాను. చాలా గొప్ప పని చేశావులే.
నేనుస్తానన్నయ్యా ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది సిటీకి వెళ్ళి ట్రై చేసుకుందామని వెళ్ళొచ్చులేరా నాలుగు రోజుల్లో నాన్నగారి షష్టి పూర్తి ఉంది కదా అది ఏక వెళ్తు గాని షష్టి పూర్తా అయిన తర్వాత వెళ్తా I love you.
నానా నానా ఓ గుడ్ న్యూస్ నాకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం రా అమ్మా నేను కాపురం పెట్టేదాకా దుర్గని ఇక్కడే ఉండనివ్వండి అలాగే వెళ్ళిరా వస్తానమ్మా వస్తానన్న ఆ రెండతయ్య కూర్చోండి ఆ మర్యాదకేం గాని ఇదిగో చిన్న కొడలా నీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావో చూద్దాం అని వచ్చాం మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు నేను మా మేనమామ గారి ఇంట్లో పెరిగాను ఓహో పుట్టగానే తల్లి తండ్రిని తప్పా కట్టించేస్తున్నారన్నమాట మా అమ్మ నాన్న లేని లోటు ఈ ఇంట్లో మీరు తీరుస్తారన్న ఆశతో వచ్చాను అబ్బో కవిత్వం కూడా చెప్తుందమ్మో నువ్వు కాస్త నేర్చుకో నాకు చేత కావాలండి ఈ ఇచ్చకపు కబుర్లు ఈ చైన్ తీ చూద్దాం ఇది గోల్డా ఓల్డ్ గోల్డా ఏది నన్ను చూడండి ఇది ఏదో నకిలీ సర్కులా ఉందత్తయ్య నా నగలు చూడండి చేయించి ఎన్ని రోజులు అయినా ఎంత చక్క మెరిసిపోతున్నాయో ఇవి మా అమ్మ నగలు తను చనిపోతూ మా మామయ్యకి ఇచ్చిపోయింది ఓహో ఏది ఆ పెట్టేయన్న చూడండి पूट पेरेंटा की चीर कटकान अलागे वदना मिगता सायंत्र चूस्ता అదేంటి పేరెంటాని కట్టుకొల్తారంటే వినబట్టల్లా పేరెంటానికి వెళ్తే తన సొంత చీర కట్టుకొని వెళ్ళమనండి కూలీనాలు చేసుకునే మా నాటి చీరలు ఎందుకు అమ్మో ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే దీనికి ఎంత పొగరు నేను చెప్తున్నాను ఆ చీర ఇచ్చేయి ఇవ్వను ఇంతకు ముందేగా మీ కూతురు చెప్పింది ఇటువంటి చీరలు తన పని మనిషి కూడా కట్టుకోదని పేరెంటానికి వెళ్ళడానికి కూతురుకి ఒక మంచి చీర కూడా కొనివ్వలేకపోయారంటే మీరు దరిద్రులు అన్నమాట హా మా అమ్మ అంత మాట అంటావా ఏ మీ అమ్మన ఒక మాట అంటే నీకు అంత పొడుచుకొచ్చిందే నా పుట్టింటి వాళ్ళని నువ్వు అన్ని మాటలంటే నాకెలా ఉండాలి ఊరుకుతలే ఓహో ఇదంతా మీ ఇద్దరి గూడు పుట్టాని అన్నమాట అప్పుడే అన్ని నూరిపోసావా చెల్లె ఆ చీరచే నేను ఇవ్వను మా మామ ఎంత పేదవాడైనా నా ఖరీదైన చీరలు కొనిపెట్టలేకపోయినా ఈ ఇంటి పెద్ద ముత్తైదో పాదాల ముందు పెట్టి నమస్కారం పెట్టమని ఒక చీర ఇచ్చి పంపాడు అలాగా ఆ సంగతి ముందే ఎందుకమ్మా చెప్పలేదు అనవసరంగా నిన్ను నానా మాటలు అనేస్తాను ఆ చీర ఇలా ఇవ్వు ఇది మీకు కాదు चीर आत्म क्षोभिस्तुंदे व्यवहार चाला दूर पेरेंटा नी पान मुंद चीरल मड़त वैसी मर्याद నీ ఇంట్లోలాగా ఇక్కడ పని మనుషులు ఎవరు లేరు ఆమెను వెళ్ళని నువ్వు ఉండకయ్యా నువ్వు పేరెంటానికి వెళ్ళాలంటే ముందు పని చేసి వెళ్ళు నా ఇంట్లో నా కళ్ళ ముందే ఇంత అధికారం చలాయిస్తావా నీ ఇల్లు నా ఇల్లు అన్నది కాదు ప్రశ్న మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అమ్మో ఎంత గడిసిది పిల్ల ఉండు ఆయనతో చెప్పి నువ్వు ఎక్కడికి ముందు చీరలు తీసి మడతవే చిన్నదిన పెద్దదిన పప్పులేం ఉడకు నేను చెప్పిన పని చేయిందే ఇవాళ నిన్ను పేరెంటానికి పోనివను ఏవండి ఏవండి మిమ్మల్నండి విన్నారా ఈ దారుణం అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పానే నాకు పోయిన కళ్ళు చెవులు కాదని అదే విన్నారా అని చెప్పండి ఎలా వింటాను చెప్పు చూడండి ఇంటికొచ్చిన కొత్త కొడలు మహా గడుస్తుండోయ్ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే అధికారం చలాయించేస్తుంది నన్ను నా కూతుర్ని ఎంత అవమానించాలో అంత అవమానించేసింది ఏవండి ఇందులో మీరు జోక్యం కలగజేసుకుని దానికి తగిన శాస్తి చేయాలి చేస్తాను చేస్తాను ఇంట్లో ఇంత చారిత్రాత్మక సంఘటన జరిగిన తర్వాత చేతులు ముడుచు కూర్చుంటానా శాంతి 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 దీనికి అంతటికి కారణం పెట్టకూడలేనండి రాగాని బాగా చివాట్లు పెట్టండి
తెలుసారా మావయ్య మహామాయ కథ విన్నావా మహామాయ అదే మాయ మహామాయ మహాకాళి ఆదిపరాశక్తి మహిషాసురమర్దిని రాక్షసుల్ని చంపడానికి దివి నుండి భూమికి అవతరించినప్పుడు భూలోకం అంతా ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోయింది ప్రజలంతా తన్మయులై ఉత్సవాలు ఊరేగింపులతో నాట్యం చేశారు ఆ కథ వినలేదమ్మా విన్నాను మావయ్య మరిప్పుడు ఆ మహిషాసురమర్దినే దుష్ట శిక్షణార్థం మన ఇంట్లో చిన్న కోడల రూపంలో అవతరించినప్పుడు మీరంతా ఉత్సవాలు ఊరేగింపులు చేసుకోకుండా ఎందుకు కూర్చున్నట్టు ఆహా ఉత్సవాలు చేయాలా చేస్తాను చేస్తాను ఈ మహాకాళిని ఇంట్లో నుంచి వెంటనే తీసుకెళ్లరా నాయనాని ఇప్పుడే చిన్న బాబుకు ఉత్తరం రాస్తాను రాస్తావు రాస్తావు ఇక పై నీ పని గోవింద తెండనిగారు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా ఇప్పుడే ఇంటి దగ్గర భోంచేసి వస్తున్నాను అలా ఆఫీస్ కు వెళ్తూ మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను మా ఆవిడ తరపున మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అయ్యో ఎందుకండి అంత మాట కుటుంబం అన్న తర్వాత ఇటువంటి చిన్న చిన్న కీచులట్లు ఉంటూనే ఉంటాయి ఓహో తమరు ఇక్కడున్నారా ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని అరగంట ముందుగా బయలుదేరి ఎందుకన్నమాట అది కాదు కమల ఇంటికి రండి మీ పని చెప్తాను ఇంకెప్పుడైనా ఇంట్లో కనిపించారా జాగ్రత్త అబ్బా నా బ్రీఫ్ కేసు వెళ్ళొస్తానమ్మా అబ్బా ఏమైంది పటన్నిలో రాయి వచ్చింది మావయ్య ఏమిటమ్మా నీ కాళ్ళు నొప్పులట్టుగా అక్కయ్య చెప్పింది లేచి అక్కడ పడుకుంటారా కాళ్ళు పడతాను అంత నాటకం నా కాళ్ళకేం తొందర వచ్చిందిరే ముందు మీ అత్తయ్య చెక్కులు నొక్కమ్మా నా చెక్కులకేం వచ్చింది రోజంతా రెస్ట్ లేకుండా ఎవరో ఒకరిని తిడుతూ ఉంటాగా చెక్కిళ్ళు నొక్కుబుట్టుండే కాస్త నూనె రాసి మాలిచ్చేస్తే మళ్ళీ మర్నాడు తిట్టానికి వాడికి బలం వస్తుంది ఆ తర్వాత వేడి వేడి పాలల్లో అర కిలో ఉప్పు వేసి కలిపించాను పాప కళ్ళు మూసుకుని ప్రాణాలు బిగపట్టుకుని గటగట తాగేశారు అల్లరి పిల్ల మరి పెళ్లి ఎందుకంత హడావుడిగా చేసుకున్నారు అదో పెద్ద కథ మా మామ కూడా మా మామయ్య ఊర్లో లేని సమయం చూసి నన్ను ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది దాంతో రవి దగ్గరికి పరిగెత్తుకెళ్లి అసలు విషయం చెప్పేశాను వెంటనే పెళ్లి చేసుకున్నావు ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి హనీమూన్
ఆశకు చేరగా తికమక తపనలు తీరగా చలరేగింది సంబరం ఆవిడగారు ఎక్కడ? అదిగో బహారాణి గారు దిగొస్తున్నారు. ఇంతసేపు ఏం చేస్తున్నావు? రేఖ గది ఊడ్చేస్తున్నానయ్య. మహా ఉద్ధరించావరే, ఇంత పొద్దెక్కేదాకా ఏం చేస్తున్నట్టు? కొత్త కోటలతో కూర్చుని ముచ్చట్లాడుతున్నావా? ఏ ఆవిడ వంక చూస్తున్నావు? ఆవిడంటే నాకు భయం అనుకున్నావా? రాత్రింతా బాబుకు ఒకటే జ్వరం, తెల్లవారు మేల్కొనున్నాను.
అందువల్ల లేవడం కాస్త ఆలస్యమైంది ఇదిగో ఇటువంటి కుంటి సాకులని నాకు చెప్పొద్దు ఇంత పొద్దెక్కింది వంటింట్లో ఇంకా స్టవ్ వెలగలేదు ఎవరికీ కాఫీ ఇవ్వలేదు అత్తయ్య మీరు వెళ్ళి గదిలో కూర్చోండి 5 నిమిషాల కాఫీ తీసుకొస్తాను అదేదో త్వరగా తగలేదు ఆ తర్వాత ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి వంట చేయాలి అక్క ఆ చీపురు లేవు నేను ఊడిస్తాను నువ్వు వెళ్ళి స్టవ్ వెలిగించు వద్దులేమ్మా నేను చేస్తానుగా నువ్వు వెళ్ళి బాబు దగ్గరికి వచ్చు ఏంటి ఇద్దరు ముచ్చట్లాడుతున్నారు అత్తగారని జీవాకి పెట్టినా ఎవరికీ బుద్ధి లేదు మా ఆయనకి బెడ్ కాఫీ తాగందా ఏమీ తోచదు ఆ తెస్తాను రేఖ త్వరగా అమ్మా శాంతి రాత్రి తిన్న కోడి కడుపులో అట్టాగి ఉండిపోయి కొక్కరక్కో కొక్కరక్కో అని కూతలు పెడుతోంది నీ చేత్తో కాస్త మిరియాల కషాయం పెట్టించావంటే ఒక్క గ్లాస్ దట్టించి దానికి బుద్ధి చెప్తా రాత్రి నుంచి కడుపులో ఒకటే నొప్పి దానికి లంకణం పరమ ఔషధం చాలా బాగా చెప్పావు లంకణమా అమ్మో మన వల్ల కాదు గాలి పీల్చకుండా ఉంటా గానీ తినకుండా మాత్రం ఉండలేను ఈ ఇంట్లో నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందక్క నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని అందరూ నిన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు అక్క నువ్వు అందరిలాంటి మనిషివే అందరిలాగే నీకు ఏవేవో కోరికలు ఉంటాయి లేదమ్మా ఏనాడు ఇంటి కోడలిగా వచ్చాను ఆనాడే నా కోరికలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశాను ఇక అలా జరగడానికి వీల్లేదక్క నువ్వు అలాగే చూస్తూ ఉండు వీళ్ళందరి ఆట కట్టిస్తాను మన అత్తగారి నోరు మూయిస్తాను శాంతి శాంతి ఎక్కడ చచ్చావే చస్తే ఇంకేం వస్తుందిలే బిరూరుకోండి శాంతి ఏమిటయ్య నేను పిలిచిందే నిన్ను కాదు పెద్ద కోడల్ని బాబుకి జ్వరం తగ్గలేదు అందుకని దగ్గర కూర్చుంది వంట పని వదిలేసి కొడుకు దగ్గర కూర్చుందా వంట పని నేను చేస్తున్నానతయ్య ఇప్పుడే స్టవ్ వెలిగించాను ఆ ఈ కూరగాయలు కొంచెం కోసి పెడతారా కూరగాయలు కోయడం కూడా మీ మేనమావ నేర్పలేదా వెళ్ళి శాంతిని అడుగు కోసి పెడుతుంది మీరు ఊరికే కూర్చుంటే ఒళ్ళు పెరిగిపోతుంది తరగండి ఏమిటి నేను కూరగాయలు తరగరా ఏమండి విన్నారా ఈ చిన్న కోడలు గడుస్తారా ఇందులో తప్పే ఉందతయ్య ఇంటి కోడలు కష్టపడి పనిచేస్తుంటే మీరు తాపీగా తిని కూర్చుంటారా ఈ సంసారం మాది మాత్రమే కాదు మీది కూడా అయితే అత్తయ్య రోజంతా మీ నోటికే గాని ఒంటికి బొత్తిగా పని లేకుండా పోయింది ఇలా అయితే కొవ్వు పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్ వస్తుంది విన్నారా విన్నారా విన్నానే కోడలు చెప్పేదంతా నీ మంచి కోసమే నువ్వు ఒళ్ళు వంచి పని చేస్తుంటే కళ్ళారా చూసే అదృష్టం నాకు లేకుండా చేశాడా భగవంతుడు ఏమండి బాబుకు జ్వరం తగ్గలేదు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్ని అడిగి ఏదైనా మందు తీసుకురండి అలాగే శాంతి అమ్మా పెద్దవాడక్కడా ఎందుకు ఇంత పొద్దెక్కినా ఇంకా నా గది ఊడవలేదు ఊడవలేదా లేదు అయితే ఓ పని చెయ్యి అక్కడ చీపురు ఉంది తీసుకెళ్ళి ఊడ్చుకో ఏమిటి నా గది నేనే ఊడ్చుకోవాలా లేకపోతే ఎవరు ఊడుస్తారు రోజు ఎవరు ఊడుస్తున్నారో వాళ్లే ఊడవాలి ఇన్నాళ్ళు ఆవిడ తెలియక తప్పు చేసింది అందుకే మీరంతా ఇలా సోమరి పొద్దులా తయారయ్యారు ఏమీ గది ఊడ్చుకో నెల నెల ఇంటి ఖర్చుకు మేము 1000 రూపాయలు ఇస్తున్నాం ఆహా 1000 రూపాయలు ఎవరికి ఇస్తున్నావు అత్తగారికి అయితే ఓ పంచే నువ్వు 1000 రూపాయలు ఏ అత్తగారికి ఇస్తున్నావో ఆ అత్తగారి చేతికి ఈ చీపురిచ్చి నీ గది ఊడవను వాట్ వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తుందో అడగండి ఏమిట్రా ప్రతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేస్తారు ఇంటి కోడలు ఇల్లు ఊడ్చుకుంటే పరువు తక్కువ నేనెందుకు ఊడవాలి మా ఆయన ఇంటి ఖర్చుకు నెల నెల 1000 రూపాయలు ఇస్తున్నారు అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరి మొగడు ఇంటి ఖర్చుకు డబ్బు తక్కువ ఇస్తే అతని భార్య ఇల్లు ఊడవాలా అవును ఆ లెక్కన రోజు ఇల్లంతా ఊడవాల్సింది మీ అత్త అయ్యయ్యో ఆవిడ మా అందరికి పూజ్యురాలు ఆమెను ఇల్లు ఊడమండవు మహాపాపం అయితే ఆ చీపురు నాకివ్వండి నేను ఊడుస్తాను అంత మాట అనకండి మావయ్య రామ్మా నీ గది నేను ఊడుస్తాను వద్దక్క నువ్వు వెళ్ళి బాబుని చూసుకో లేదమ్మా ఇంటి ఖర్చుకు 500 కంటే ఇవ్వలేని నిరుపేద కొడుకువాడు
వాడికి అసలు ఈ లోకంలో బ్రతకడానికే హక్కు లేదు అబ్బో బురద పాము కూడా బుసలు కొడుతుందే అక్క నేను వచ్చిన పని ఎప్పుడో అయిపోయింది ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు బొత్తిగా కొడుకుడు పట్టం లేదు అంచేత నేను వస్తానే అక్క అదేమిటి తమ్ముడు ఇంకో నాలుగు రోజులు ఉండిపోకూడదా నాలుగు రోజులు ఉన్నాను కదే అక్కడికి వెళ్ళి నాలుగు రోజులు బాగా తిని మళ్ళీ వచ్చి నాలుగు రోజులు ఉంటా వస్తా బావా అలాగే అక్కో అక్క ఈలోగా పరావు చేస్తే తెలిగ్గా గుట్టు ఈ పేరుతో సహా వచ్చేస్తా అలాగే లేరా లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు బుందీ లడ్డు పువ్వాల ధర్మారావు గారి ఆ ఇల్లిది ఇంతకీ మీరు దుర్గ మేనమావనండి ఓహో దుర్గ మేనమావ గారా నేనెవరు తెలుసా తెలీదండి దుర్గ మొగుడి మేనమావని ఇంతకీ సంచరు తినేదే ఉందా తింటానికి ఏమి లేదా అది తెలీదు నాకేం పని వెళ్ళి వెళ్ళి మరి కొబ్బరి వాసన వస్తుంది కదా ఓహో ఇక్కడ లడ్డు 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 ఏమండి నన్ను ఇల్లు ఊడమంటారా రెండో కూడా లెక్క ప్రకారం అంతేగా నమస్కారం అయితే మటుకు ఎవరు మీరు నా పేరు రంగయ్య దుర్గ మేనమావని ఓహో ఆ మహాతల్లిని నా కొడుక్కి అంటగట్టిన మహానుభావుడివి నువ్వేనా అతయ్య నువ్వు నోరు మూసుకో ఏమయ్యా నయా పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసి చేతులు దులుపుకుంటావా నా కొడుక్కి పెళ్ళైతే వచ్చే కోడలు ఒక ఫ్రిడ్జ్ ఒక టీవీ బ్లాక్ అండ్ వైట్ కలరు అది కూడా చెప్పు మీరు అనుకోండి కనీసం పాతిక వేలు కట్టం అది సంగతి ఆ కట్టం డబ్బుతో మా ఆవిడ ఈ వయసులో నెక్లెస్ కొనుక్కోవాలని సంబరపడింది పాపం నన్ను కాస్త మాట్లాడిస్తారా అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా చెప్పకపోతే ఏం చేస్తావే కిరసనాయలు పోసి కోడని దగ్గర పెడతావా అలా చేస్తే అత్తమామలు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు జైల్లో నీకు ఇంట్లో లాగా రాజభోగాలు జరగవు తెల్లవారగానే కాఫీ రెండు పూటల భోజనం టిఫిన్ పెద్ద కోడలు సపర్యలు ఇవన్నీ ఏవి ఉండవు చచ్చేటట్టు గుడ్డు చాకిరీ చేయిస్తారు బాగా ఆలోచించుకో కూర్చోండి మామయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దులేమ్మా వద్దు ఆ దండ కూడా ఎందుకు లేక మేనకోడలి పెళ్లికి కట్న కానుకలు ఫ్రిడ్జ్ టీవీలు ఇవ్వలేని దరిద్రుడికి కప్పు కాఫీ కూడా దండగే దుర్గా నువ్వు వెళ్ళిపో మామయ్య ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకు నా మాంగల్యం మీద ఒట్టేసి చెబుతున్నాను నా చావు కబురు తెలిసినా కూడా ఇంటి మొహం చూడొద్దు వెళ్ళిపో మామయ్య అలాగేనమ్మా ఇంకెప్పుడు రాను లోను కోసం అప్లై చేసి ఆ వచ్చిన డబ్బుతో ఒక బంగారు ఉంగరం తీసుకొచ్చాను నీకిద్దామని వచ్చానమ్మా ఏది ఆ ఉంగరం లేబు పట్టుమని పది గురిగింజల బరువు కూడా లేదు ఏమయ్యా మేమంత గతిలేని వాళ్ళం అనుకున్నావా నువ్వే తీసుకెళ్ళు ఎంతసేపైంది బాబు వచ్చి ఇంత ముందేనండి మీరు ఈ పూట వస్తారని తెలిసి వచ్చాడు వాళ్ళ ఇంటి కబుర్లు ఏమైనా తెలుస్తాయేమోనని ఇంతకు కాఫీ అయినా ఇచ్చావా లేదా ఇచ్చానులేండి కూర్చో బాబు దుర్గకు ఆ ఉంగరం ఇచ్చొచ్చారా ఆ ఇచ్చాను ఇచ్చాను నేనే స్వయంగా ఉంగరం అమ్మాయి వేలికి పెట్టి దీవించి మరీ వచ్చాను ఉంగరం చూసి వాళ్ళ అత్తగారే ఉన్నారండి చాలా బాగుందన్నారు మా కుటుంబాన్ని గురించి మీ అభిప్రాయం చాలా మంచి సంస్కారం గల కుటుంబం మీకు మర్యాదలు అవి ఇంటి కోడలికి మేనమావని కదా ఆ మాత్రం మర్యాద చేయరు ఈసారి మీరు మా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో గిట్టలో దిగద్దండి మా ఇంట్లోనే దిగండి తప్పకుండాను కానీ మీ అమ్మగారు చేసే మర్యాదకు నేను తట్టుకోగలనా అని ఆ కన్నీళ్ళేంటండి ఆనంద బాష్పర్ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా ఇప్పటికైనా ఆ పిల్ల ఆ ఇంట్లో అంత సుఖపడుతోందంటే ఎంతో ఆనందంగా ఉంది చేపలు అక్కడనే మనం కొనలేదే కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట అందుకని చాలా బాగుంది నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు ఎవరైనా వింటే నవ్వుతారు అన్నిటికీ చిరునవ్వేనా పద కమల సంగతి తెలియదే ఉంది ఆమె వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నానా గొడవ చేస్తుంది ఆవిడ గొడవని నేను చూస్తాను ముందు చేతులు కడుక్కుని లేచి వెళ్ళు ఇది చేసి వెళ్తాను దుర్గా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటే నీ కొడుకు మీద ఒట్టు లే
ఆమె పని మీద ఉంది నీకేం కావాలో నాకు చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు నాకు ఆవిడతోనే పని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేను వెళ్ళి తీరాలి నువ్వే ఉన్నా నాపడానికి ఏమిటి ఏమిటా కేకలు ఏమైంది చూడమ్మా కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదానికి ఇచ్చాను అవి అలాగే బావు దగ్గర పారేసిపోయింది వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను నువ్వు చెప్పావా అవును ఏ చూడండి మేము ఇంటి కోడళ్ళం ఇంటి పని ఎంతైనా సరే పని మనుషులా కష్టపడి చేస్తాం మాకే అవమానం లేదు కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను దానికి చేపలు బాగు చేయడం చేత కాదు ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసం ఇచ్చారే ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు చూసావమ్మా ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా నేను నేర్పుతాను అబ్బా ఏమండి ఏమండి నా గుండెలో చాలా నొప్పిగా ఉందండి చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి అబ్బా అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయళ్ళు కమ్ముతున్నాయి నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు అదే తగ్గిపోతుంది ఏమిటండి వాగుడు వాగుడు అంటారు నేనే ఒళ్ళు పలిసి వాగుతున్నానా కాస్త చాపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే ఆ నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను అబ్బా అమ్మా 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 నానా అమ్మేది శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది ఎవరిది నాది చిన్న కోడలిది వెళ్ళి మీ రెండవ గదిలో ఉంటుంది చూడు ఏమిటో నీదంతా అయోమయం కమలా నాకు చిన్న సహాయం చేసి పెడతావా అప్పు మాత్రం అడగొద్దు నా దగ్గర డబ్బు లేదు నీకా భయం అక్కర్లేదులేమ్మా అయితే చెప్పు త్వరగా నేను ఒక కథ చెప్తాను రాసి పెడతావా కథ అవునమ్మా చిన్న కథే ఎక్కువసేపు పట్టదు ఏ పత్రికైనా పంపిస్తే 150 ఇస్తారు సరే నోట్బుక్ ఎక్కడుంది అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు ఓ చెప్పు ఆకాశం నిర్మలంగా ఉంది సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది వర్షం కురవటం మొదలుపెట్టింది అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే మాయా ఏమిటి డిస్టర్బ్ చేయకు కథ చెప్తున్నాను ఎవరికి మాయా కథ చెప్తున్నారు ఇక్కడ ఎవరు లేరే లేరా కమల లేదు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడే వాళ్ళ చిన్నదని గదిలోకి వెళ్తుంటే చూశాను నాకు కళ్ళు కనపడవు కదూ అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు నేనందరికీ భారం అయిపోయాను మాయా దుర్గా నా కళ్ళు పోయేవి కదమ్మా రాయవెల్లూలో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్ నేనప్పుడే రిటైర్ అయ్యాను నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్ కి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది ఏమండి ఏమండి విన్నారా ఏమిటో త్వరగా చెప్పు నాకు ట్రైన్ కి టైం అయింది రామనాథన్ గారు కబురు పంపించారు వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట వారం రోజుల్లో పెళ్లి అవునండి ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా అవును సరే నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను నేను ఆపరేషన్ కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను నా కళ్ళకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను కట్న కానుకలు లాంఛనాలు జరిపించాను అంతే నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి ఇప్పుడు ఆ కన్న కూతురే గుడ్డివాన్ని ఇలా ఆటలు పట్టిస్తుంది ఊరుకోండి మావయ్య కథ నాకు చెప్పండి నేను రాస్తాను రాసి ఏదన్నా పత్రిక పంపుతాను నిజమా రాస్తావా రాస్తాను మావయ్య చెప్పండి హార్లిక్స్ తాగుతావా ఎందుకు హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది బాగా తిరగొచ్చు బాగా ఆడుకోవచ్చు బాగా పరిగెత్తొచ్చు అయితే తాగుతానమ్మా రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు ఏ అలాగే అమ్మా అమ్మా నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు డబ్బు లేదు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు పిలరుస్తావు అందులో అబద్ధమే ఉందే డబ్బు లేకపోతే ఇంట్లో గదికి హార్లిక్స్ ఎలా వచ్చింది
హార్లిక్సా? అవును, కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని అమ్మ కొడుకు హార్లిక్ సీసాలు సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదు గోళ పెడతాడే. ఇది ఎలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా లాకో. ఇదిగో ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుంది. నీ కొడుకు హార్లిక్స్ కావాలంటే నీ మొగుణ్ణి ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడ ఉందిగా తిను. అమ్మా నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి తిండి దరిద్రపు కొట్టు వెదవా కావాలన్నా చావు నిన్ను నిన్ను చిందుపక్క వాణ్ణి కొడుతున్నావు. ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగింది. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్ అబ్బా ఈ హార్లిక్స్ అయినా పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను, సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా, నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే. ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షన్ 150 రూపాయలు, మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? మీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒకదాని ప్రసాదించమని. అయ్యో రామ. అమ్మా అమ్మా. అక్క ఎక్కడున్నా? బాబు ఏడుస్తున్నాడు వినపడ్డా? అమ్మా. అబ్బా కొడుకు సంగతి పట్టించుకోదు, ఈమె ఎక్కడ కలరా దేవుడా? అమ్మను పిలువపింది. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ? జోలాలి జోలాలి జోలాలి.
సరిగ్గా ఉప్పే లేదు అవునత్తయ్య ఆ బెండకాయ కూర కూడా అలాగే ఉంది దాని వంట అదిను దేఖా ఈ పాతికే లోపలదే ఎక్కడిరా ఈ డబ్బు మా కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించడానికమ్మా కొత్త ఇంట్లోకి త్వరగా గృహప్రవేశం చేయి నాయన నేను మీతోనే ఉంటాను అలాగే చేసే పని కాస్త ఆలోచించి చేయి దుర్గా పర్వాలేదు లేక ఆయన చూడలేరుగా పద నా కథ పత్రికలో పడింది అవును అయ్యా ఎక్కడ ఏ పేజీలో ఆ పేజీలోనే మాయ ఈ పేజీలోనా అవును మాయ ఇదిగో పారితోషికంగా 200 రూపాయలు కూడా పంపారు తీసుకోండి 200 పంపారా అవును మాయ 200 నేను 200 సంపాదించాను సంతి ఈ 100 తో బాబుకు హార్లిక్స్ బాటిల్స్ ఇంకేం భయం లేదు వాడికి ఏం కావాలన్నా నేనే సంపాదించిస్తాను వాడికే కాదు మీ అత్తయ్య కూడా యాపిల్ పళ్ళు కొనిస్తాను నా డబ్బుతో కొనిస్తాను ఈ 100 తీసుకో దీంతో ఏం చేయమంటారు మావయ్య 4 లీటర్ల పాలు కొను ఇంట్లో అందరికీ సరిపడ పాలకోవచ్చు మంచి సన్న బియ్యం బసుమతి బియ్యంతో పలావ్ చేయి నీ కొడుక్కి పాయసం అంటే ఇష్టం కదూ యాలక్కాయలు జీడిపప్పు వేసి సేమియా పాయసం చేయి శాంతి ఇవాళ మన ఇంట్లో అందరూ పలావు పాలకోవా పాయసంతో తృప్తిగా పోచారు నీ కథను ఏ తలమాసిన వాడు పబ్లిష్ చేస్తాడని తెప్పి పొడిచింది కదా మీ అత్త దాన్ని ఇలా పిలువ చెప్తారు రాజేశ్వరి రాజేశ్వరి వస్తున్నానండి 5 రాజేశ్వరి అబ్బా వస్తున్నానండి ఏమిటి మామా కొడల మీటింగ్ నా కథ ఎవడు పబ్లిష్ చేస్తాడని ఎగతాళి చేసావే ఇప్పుడు చూడు 200 రూపాయల పారితోషికం కూడా పంపారు ఏమిటి నీ కథ పత్రికలో పడిందా చూడు ఆ రోజు కథ రాయమంటే పారిపోయావే కన్న కూతురువి నువ్వు చేయలేని పని ఏ తల్లి కన్న బిడ్డో నా చిన్న కొడలు చేసి పెట్టింది రాయడమే కాదు దుర్గ నా కథ పత్రిక కూడా పంపింది చూడు ఈ పేజీలో ఉన్నది నీ కథ కాదు 2 పేజీల అడ్వర్టైజ్మెంట్ నీ మొహం నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తావు దుర్గా దానికి చూపించు నేను నీ కన్న కూతురిని గనక నీ కోడలాగా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయలేకపోయాను చిన్న కోడలు చిన్న కోడలని తెగ పొగడేసుకునేవారే అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది ఇంతదానికైనా అంత హంగామా చేసింది పదండి అత్తయ్య మన కాలక్షేపాన్ని కూడా పాడు చేశారు నువ్వు ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను చివరికి నువ్వు కూడా నన్ను ఆటలు పట్టించావా ఈ ముసలివాడు నీ కూడా చులకనైపోయాడా అమ్మా అంత మాట అనకండి మావయ్య నీ పెదవుల మీద చిరునవ్వు నీ ముఖంలో ఆనందం వీటికి మించినవి
నాకు ఈ ప్రపంచంలో వేరే ఏమి అక్కర్లేదు నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని చిన్న బావ 200 రూపాయలు నాకు ఇచ్చారు దాంతో మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకున్నానే కానీ ఆటలు పట్టించాలని కాదు నా ఉద్దేశం అదే నా నేరం అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష నాకు విధించండి నేను సంతోషంగా స్వీకరిస్తాను అవునమ్మా శిక్ష విధించాల్సిందే విధిస్తాను కడదాకా ఈ ముసలివాణ్ణి కాస్త కనిపెట్టుకునుండమ్మా నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను మీకు ఏదైనా కావాలంటే మీ అమ్మగారిని అడిగి తీసుకోండి అలాగేలేమ్మా ఇందులో కొత్త ఉంది ఇంట్లో చాకరీ అంతా నేనేగా చేసేది అంటే నేనేం చేయడం లేదా మీ ఉద్దేశం ఎందుకు చేయడం లేదమ్మా చేస్తున్నావు మా మీద పెత్తనం నువ్వు ఊరుకో అమ్మా దాన్ని పోని పోనీక మీ పెళ్ళాన్ని పట్టు కట్టేశానా ఏమండోయ్ నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది పొరపాటేలేమ్మా వెళ్ళిరా ఇవాళ మా చిన్నని వస్తాడని ఎంత హుషారుగా పోతుంటే నా మూడంతా చెడగొట్టారు రవి నేను ఇంట్లో ఉండలేనరా నన్ను కాశీకి పంపించేసేయ్ కృష్ణారామాన్ని అక్కడే చస్తాను చెప్పు మా అమ్మ చేతిలో చేపల పళ్ళు లాక్కున్నావా కమల్ అడుగు దానికి తెలుసు ఏ మాట్లాడమే ఉండదురా అసలు నువ్వు చేసిన గారాబే దాన్ని స్థితికి తీసుకొచ్చింది చెప్పు అమ్మ చేతిలో చేపల్స్ లాక్కున్నావా లేదా లాక్కున్నాను అయితే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పవలసినంత నేరం నేనేమి చేయలేదు అంటే క్షమాపణ చెప్పు అన్నమాట చెప్పను నిన్ను ఇంకా నాలుగు తగలని నువ్వు అమ్మకి క్షమాపణ చెప్పి తీరాలి ఓ పోయి ఆమె కాళ్ళ మీద పడు ముగ్గురు బిడ్డల తల్లి మీ అమ్మ ఆవిడ గారే జ్వరంతో మురుగుతున్న పసివాడి చేతిలోంచి హార్లిక్స్ నేలకేసుకొట్టింది అది నేరం కానప్పుడు నేను ఆవిడ చేతిలోంచి యాపిల్ లాక్కుంటే నేరం ఎలా అవుతుంది విన్నావా విన్నావా దాని మాటలు నీతో వాదన నాకు అనవసరం ఆఖరిసారిగా చెప్తున్నాను ఆమెకు క్షమాపణ చెప్పుకో లేదా నన్ను కొట్టండి చంపండి నేను మాత్రం ఆమెకు క్షమాపణ చెప్పను దుర్గా నా సహనాన్ని పరీక్షిస్తున్నా మా అమ్మకు క్షమాపణ చెప్పావా సరే సరే లేదా నిన్ను ఈరోజు దేవుడు కూడా రక్షించలేడు నేను క్షమాపణ చెప్పను కాక చెప్పను చెప్పవు చెప్పను రాస్కిల్ కట్టుకున్న భార్య మీద చేసుకుంటారా అన్నయ్య నాకు అడ్డురాకు ఈ ఇంట్లో మా అమ్మకు అవమానం జరిగింది ఎవరైనా నా కట్టు వచ్చారో చిన్న పెద్దలు కూడా చూడండి నీకు అదే సాధ నీ పెళ్ళని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోగా వాడు దాని పెళ్ళానికి బుద్ధి చెప్తూ ఉంటే మాండి పడతావు ఎందుకు నోరు మియా వాడంకి పెద్దవా నువ్వు మహా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటున్నది నీ ఇంట్లో నీ పెళ్ళాన్ని చేసే పెత్తనం చలాయించే అధికారం అన్ని నేను చూస్తూనే ఉన్నాను రా కానీ ఇన్నాళ్ళు నోరు మూసుకుని ఊరుకున్నాను కారణం మీ అందరికీ భయపడి కాదు తల్లిపోయి అంధకారంలో అనుమతిస్తున్నా ఈ ముసలి తండ్రిని చూసి అబ్బో చాలా గొప్పగా మాట్లాడావు నీకొచ్చే ముష్టి జీతం డబ్బులతో అందరినీ పోషించి తర్వాత చెప్పు నీ శ్రీరంగ నీతులు పేలు సంపాదించలేకపోవటమే నా నేరం అయితే దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదమ్మా ఏ పాప ఎరుగుని నా భార్య పగలంతా ఇంటడి చాకరీ చేసి మీ అందరి చేత మాటలు పడి రాత్రులు గదిలోకి వచ్చి వస్తే కూర్చుని కుమరి కుమరి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నాను మగ పుట్టక పుట్టిన వాడికి ఇంతకంటే ఇంకే శిక్ష కావాలమ్మా రవి నీకిదే చెప్తున్నాను మళ్ళీ నీ భార్య మీద చేసుకున్నావు నీ కాళ్ళు చేతులు వెనక్కుంటే అవతల పారేస్తాను జాగ్రత్త ఇదిగో నా తల్లిని ఎవరిని అవమానిస్తే నేను సహించను అలాగే నీ తల్లిని ఎవరిని అవమానిస్తేను సహించేవాడివా ఎవన్నా నీ తల్లి నా తల్లి కాదా కాదు అమ్మనే అడుగు ఆ మాట నువ్వు నా తల్లి కాదా అమ్మా కాదు నేను నీ తల్లిని ఎలా అవుతాను నీలాంటి వాడు నా కడుపున ఎలా పుడతాడు నిజం చెప్పారు అలాంటి కొడుకు నీ కడుపున ఎలా పుడతాడు కాకి కడుపున కాకి పుడుతుంది గాని కోకిల పుడుతుందా అలాగా నీ కోకిలకి ఈ కాకులతో ఏం పని ఇక నుంచి మీ పెద్ద కొడుకుతో కోడలతో నాకే సంబంధం లేదు ఇక ముందు అతను నన్ను అమ్మ అని పిలవకూడదు అమ్మా ఇక పిలవండి కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లి అనుకున్నాను
నీకెప్పుడన్నా అవసరం వస్తే నన్ను పిలువు. నిన్ను పిలవాల్సిన కర్మ ఆడికేం లేదు. మే ఇద్దరం కొడుకులు ఉన్నాం, మేము చూసుకోగలం. అమ్మా పద పదండి పద. సామాన్లు సర్దు, మీ అమ్మ నగలు కూడా తీసుకురా. మా అమ్మ నగలు ఎందుకు? ఇప్పుడు నేను తీసుకెళ్లే హోటల్లో పెట్టను. ఓ రెండు మూడు రోజులు మీ మామయ్య గారి ఇంట్లో ఉండు. అంత లోపల మీ అమ్మ నగలమ్మి ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుంటారు. ఏమిటి, మా అమ్మ నగలమ్మి ఇల్లు అద్దెకి తీసుకుంటారా? చూడండి, దేవుడు మనిషికి రెండు చేతులు ఇచ్చింది. కష్టపడి పని చేసి సంపాదించడానికి కానీ, అమ్మ మాటలు విని పెళ్ళాం మీద చేయి చేసుకోవడానికి కాదు. ఏమన్నా మీరు నన్ను తీసుకువెళ్ళాలంటే పెళ్ళాన్ని కొట్టిన అదే చేతులతో కష్టపడి సంపాదించి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అప్పుడు రండి. అంతవరకు నేను ఇంట్లోంచి బయటికి రాను. ఓకే ఓకే, నాకు చేతనైనట్టు ఎలాగో సంపాదించి ఇల్లు అద్దెకి తీసుకుంటాను. వచ్చి నేను తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. కానీ ఒక్క విషయం, అంతవరకు నువ్వు మా అమ్మ జోలికి వెళ్ళావో నేను ఊరుకోను. మీ అమ్మైనా మీ అమ్మని పుట్టించిన దేవుడైనా అనవసరంగా నా జోలికి వస్తే మాత్రం నేను సహించను. అసలు నా సంగతి మన పెళ్లికి ముందు నుంచి మీకు తెలుసు. ఆ చెప్పేదేమిటో మీ అమ్మకి చెప్పి వెళ్ళండి. చాలే ఆ పని ఉపన్యాసం. నాకు లీవ్ దొరికితే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను, లేకపోతే మీ మామయ్యని పంపిస్తాను. మా మామయ్య బుద్ధిలో ప్రాణం ఉండగా మళ్ళీ గడప తొక్కడు. ఏ, మీ ఇంటికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రాను బాబు. అంటే మీ మేనకోడలు మా ఇంట్లో చేసిన రసాభాస అంతా మీకు తెలిసిందనమాట. సరే అయితే నేనే దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తాను. ఏమిటి అలా చూస్తారు? ఉండు బాబు, నేను మీ ఇంటికి తీసుకెళ్లి ఉంగరం ఇదే బాబు. అంటే ఆ రోజు ఈ ఉంగరం దుర్గకి ఇచ్చిరాలేదా? ఇద్దామనే వెళ్ళాను కానీ మా అమ్మ మిమ్మల్ని అలా అవమానించిందని మరి నాకు చెప్పలేదే. నువ్వు బాధపడతావనే చెప్పలేదు బాబు. మా పిల్లని ఎన్ని బాధలైనా పెట్టగలను కానీ అల్లుడి నీ మనసు కష్టపెట్టలేం కదా. మా అమ్మ చెప్పుడు మాటలు విని దుర్గను అన్యాయంగా కొట్టాను బాబాయ్. ముసలాడో ముట్టుకోడు, దుర్గని ఆనాడు ఈ ఇల్లుగల్ ఆయనకే ఇచ్చి చేసి ఉన్నట్టయితే దానికి నీ కష్టాలే ఉండేవి కాదు. ఏమిటి ఇంత పొద్దెక్కింది, ఇంకా కాఫీ రాలేదు? నీ రెండో కోడలు నిద్రపోతుంది, పోయి లేపు. ఎందుకు, దానెందుకు లేపడం? మరి నీకు కాఫీ ఎవరిస్తారు? రోజిచ్చే పెద్ద కోడలకి ఏమొచ్చింది? అదేమిటే నువ్వేగా అన్నావు పెద్ద కొడుకుతో పెద్ద కోడలతో నీకేమీ సంబంధం లేదని. రెండో కొడుకును మార్కెట్కు పంపించు, వాడి భార్యను వంట చేయమను. మరి పెద్ద కోడలు ఏం చేస్తుంది? వాళ్ల వరకు వాళ్లే వండుకుంటారు, తింటారు. వాళ్ల వరకే వాళ్ళు వండుకునేటట్టయితే వేరుగా ఉండమనండి, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పెద్దవాడికి తల్లి వేరైనా తండ్రి నేనేగా, ఈ ఇల్లు నాది. రెండో వాడికి మూడో వాడికి ఎంతుందో ఇంట్లో పెద్దవాడికి అంతే హక్కు ఉంది. మావయ్య కాఫీ. ఆహాహా, ఇవాళ కాఫీ ఎంత రుచిగా ఉందో. నాకెలా తెలుస్తుంది, ఆవిడగా నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. పాప, కాఫీ నాకు ఇవ్వలేదమ్మా. నాకు ఇవ్వలేదురా, ఇక నుంచి అన్ని నీ భారీ చేయవలసిందే. నేనా? ఆ స్టవ్ దగ్గర కూర్చుని కాఫీలు వంటలు చేయడం నా వల్ల కాదు. అదేమిటి? ఒరే రమేష్, నిన్ననే కదరా మేమిద్దరు కొడుకులు ఉన్నాం, అమ్మని మేము చూసుకుంటామని చెప్పావు. అన్నానే అనుకో. అయితే మీ చిన్న కోడలు పిలిచి చేయించుకోండి. సర్లే, ఏదో సామెత చెప్పినట్లుంది. నేనేదో చాడీలు చెప్పి తన మొగుడితో కొట్టించాలని ఆవిడికి నా మీద గొంతు వరకు ఉంది. మీరేమైనా చేసుకోండి, ఈ వంటలు వార్పులు నా వల్ల కాదు. ఏమండి, మన ఇద్దరం హోటల్కి వెళ్ళి భోంచేసొద్దాం పదండి. మరి నేను వంట చేసి తినండి. ఈ పొయ్యి కూడా నా మీద బాగపట్టింది. అబ్బా ఏం చేయాలి, వెళ్ళి పొయ్యి వెలిగించేస్తాను. వద్దక్క, మావయ్య గారు కోపడతారు. ఒక్కరోజు అనుభవంతో ఆవిడ గారికి రెండో కొడుకులు రెండో కొడలు అసలు తెలిసిపోతుంది. అసలు దీని అంతటికీ కారణం మీరే. మా అమ్మని మేము చూసుకోగలమని మీరు ఎందుకన్నారు? అన్నానే అనుకో, అసలు తీసుకెళ్లి రవికంతా చెప్పని ముందుకు తోచి నువ్వే కదా. మీరేమన్నా పసిపిల్లలా ఏమిటి, నీ చెప్పినట్టల్లా వినడానికి. నేను ఆడదాన్ని, ఆడవాళ్లకు దూరాలోచన తక్కువ అన్న విషయం మీకు తెలియదా ఏమిటి? అబ్బో అంతవరకైనా ఒప్పుకున్నావు, సంతోషం. రేఖ, వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టవా? అలాగే తెస్తాను. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని గది ఉడ్చి పక్క దుప్పట్లు మార్చండి. ఆ
మళ్ళీకి హార్ట్ ఆపరేషన్ చేయాలి అలా చేస్తే మామూలుగా తిరగొచ్చు డాక్టర్ గారు వెంటనే చేయాలండి ఇది చాలా సీరియస్ కేస్ అమ్మా అలక్ష్యం చేయకూడదు తొందరలో ఏదైనా హాస్పిటల్లో చేర్పించడం చాలా అవసరం ఆపరేషన్ కి ఎంత అవుతుంది డాక్టర్ కనీసం 20,000 అవుతుంది అమ్మో మా రెండోవాడు పని మీద బయటికి వెళ్ళాడు వచ్చాక వాడే అన్ని చూసుకుంటాడు కొని డబ్బు కమల్ని వెళ్ళి అడిగితే మీకేమన్నా మర్చిపోయిందా అమ్మకు ఒంట్లో బాగలేదని కబురు చేసినా ఇంతవరకు అమ్మని చూడటానికి రాలేదు ఇక డబ్బు అడిగితే ఇస్తుందా నేనంత పిచ్చిదన్నా ఇప్పుడు అమ్మని చూడడానికి పోతే వైద్యానికి డబ్బులు అడుగుతారు కనీసం వెళ్ళి చూసేనా రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు చూసి మనం చేసేదే ఉంది కొడుకులున్నారుగా వాళ్ళే చూసుకుంటారు ఇదే న్యాయం ఆవిడకి ఆరోగ్యం బాగున్నప్పుడు మీ పుట్టింటికి రోజుకి 10 సార్లు వెళ్ళేదాన్ని మీరు నోరు మూసుకోండి ఒకవేళ వాళ్ళే వచ్చి అడిగినా మన దగ్గర డబ్బులు లేవని ఖచ్చితంగా చెప్పేయండి అది కాదు కమల మనం ఈ సమ్మర్ లో కాశ్మీర్ కి వెళ్దాం అనుకుంటున్నాం కదా ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసేసి ఆ డబ్బుతో మీ అమ్మకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి నేను చెప్పింది వినండి అబ్బా కుండల మీద ఏదో బరువు పెట్టినట్టు ఉంది ఊపిరి ఆడడం లేదు గుండెల మీద చేతో కాస్త మర్దన చేయనప్పయా వద్దు నువ్వు నన్ను ముట్టుకోవద్దు ఎందుకే అమ్మాయి మీద అలా కేకలేస్తావు ఏం చేసిందని ఈ అమ్మగారు ఇంత కాలు పెట్టాకే నేను ఇలా అయిపోయాను ఒక్కోసారి అసలు మీకు బుర్రుందా అని అనుమానం వస్తుందండి అసలు పాతికి వేలు మీ అమ్మగారికి ఎందుకు చూపించారు నాకేం తెలుసు మీరింటికి రాగానే మిమ్మల్ని తన దగ్గర పంపమంది మీ అమ్మగారు ఎందుకు బా మీకు అన్ని వివరంగా చెప్పలేక చస్తున్నాను వైద్యానికి మీ అమ్మగారు డబ్బు అడిగితే డబ్బంతా ఖర్చైపోయిందని చెప్పండి ఆ డబ్బంతా ఖర్చైపోయిందమ్మా అప్పుడే అయిపోయిందా పాతిక వేలు ఏం చేసావురా అది అదేమైందంటే మేము కట్టిస్తున్న కొత్త ఇంటి బెడ్రూమ్ లో ఎయిర్ కండిషన్ పెట్టిస్తున్నాం అత్తయ్య నాకు వేడి పడదని డాక్టర్ గారు చెప్పారు మరి ఇప్పుడు ఎలారా ఇప్పుడు ఏం దారి ఏం చేయమంటారు అత్తయ్య డబ్బంతా ఖర్చు అయిపోయింది వస్తా అత్తయ్య మరీ అంత అవసరమైతే 100-200 ఎలాగో సర్దుతాం కావాలంటే కబురు పంపించండి పదండి వస్తావమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త చూశావా రాజేశ్వరి ఈ కొడుకుని ఆ కోడల్ని తెగపొగిడేదాన్ని ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడిందా ఇక నీకు ఆ దేవుడే దిక్కు
మిస్టర్ సీతాపతి అంత పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వడం సాధ్యం కాదు 25000 కదా సార్ అది చాలా పెద్ద మొత్తం 4-5000 అయితే ఎలాగో ఓ వారం లోపల సర్దుబాటు చేయగలను చాలదండి దెన్ ఐ యామ్ వెరీ సారీ వేరే మార్గం ఏం లేదా సార్ ఉంది కానీ చెప్పండి సార్ వాలంటరీ రిటైర్మెంట్ అంటే నీ అంతట నువ్వే ఉద్యోగం వదులుకుంటావా అవునన్న ఇప్పటికిప్పుడు 25000 కావాలంటే అది ఒక్కటే మార్గం బాబు నా కోసం ఉద్యోగం వదులుకుంటున్నావా తల్లిని పోగొట్టుకోవడం అంటే ఏంటో నాకు తెలుసమ్మా ఆ బాధ నేను చిన్నప్పుడు అనుభవించాను ఆ పరిస్థితి ఇప్పుడు నీ కొడుకులకు రాకూడదని నా కోరిక అందుకే నేను ఉద్యోగం వదులుకుంటున్నాను వద్దురా ఉద్యోగం వదులుతో దానికి బదులు ఇల్లు అమ్మేద్దాం వద్దునన్న ఈ ఇల్లు అమ్మి ఈ వయసులో మీరు ఎక్కడ ఉంటారు నా గురించి మీరేం బాధపడకండి ముందు అమ్మ ఆరోగ్యం బాగుపడాలి బాబు నిన్నెంతో అపార్థం చేసుకున్నాను నువ్వింత త్యాగం చేస్తున్నావా కొడుగ్గా తల్లికి నీ ధర్మాన్ని నెరవేరుస్తున్నావు సరే కానీ నీ భార్య బిడ్డల గురించి ఆలోచించావా ఈ ఉద్యోగం పోతే వాళ్ళని ఎలా పోషిస్తావు నేను ఆశావాదినండి భగవంతుడు నాకు అన్యాయం చేయడనే నమ్మకం ఉంది బాగా ఆలోచించుకో సీతాపతి బాగానే ఆలోచించాను సార్ మా అమ్మని రక్షించుకోవడానికి నాకెంతకంటే మార్గం లేదు రాజీనామా లేకుండా 6-7000 ఇవ్వడానికి ప్రయత్నిస్తాను 6-7000 ఎటు చాలు సార్ నాకు మొత్తం డబ్బు కావాలి సరే డబ్బుకి ఏర్పాటు చేస్తాను నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్
मिस्टर सीतापति ऑपरेशन सक्सेस थैंक यू डॉक्टर नाना रघुपति नोसम असल चूड़क नम्मी ना व्यापार अंत वेटा ना मुंशा कनीस कट्टा मिगल अदी నేను దాని ముఖం చూడను అది ఇంట్లో ఉంటే నాకు రోగం మళ్ళీ తిరగబెడుతుంది ఉండదులేమ్మ దుర్గ ఇంట్లో ఉండదు ఇందాక రవి నిన్ను చూడడానికి వచ్చాడు అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు నువ్వు ఇంటికి రాగానే తన భార్యని తీసుకుని వెళ్ళిపోతానన్నాడు గుడ్ మార్నింగ్ మిస్టర్ సీతాపతి ఈ రోజే మీ అమ్మగారిని ఇంటికి తీసుకెళ్ళవచ్చు కానీ ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకపడకుండా చూసుకోండి జాగ్రత్త లేవండి అత్తయ్య నెమ్మదిగా నేను ఊరేల్తున్నాను నాన్న ఇవాలే వెళ్ళిపోతావా అవును నాన్న అమ్మ దుర్గమహమే చూడనంటున్నప్పుడు ఇక్కడ ఎలా ఉండగలను సాయంత్రం బండికి దుర్గం తీసుకెళ్లిపోతాను కన్న తల్లి మీద అంత కోపం పనికిరాదు కోపం కాదు నాన్న దుర్గమహం చూస్తేనే అమ్మ సహించలేకపోతుంది ఒకప్పుడు ఆ మాటలు నమ్మి నేను దుర్గమే చేసుకున్నాను నిజం వాళ్ళ మామయ్య చెప్పిన తర్వాత తెలిసింది అందుకే నేను వెళ్ళిపోవడం మంచిది పోనీలే బాబు జరిగింది ఏదో జరిగింది చిన్న కొడలకు నా ముఖం చూపాలంటేనే సిగ్గుగా ఉంది వెళ్ళొస్తాను మామయ్య ఆయుష్మాన్ భవ దేవుడు నాకు ప్రత్యక్షమై ఏదైనా వరం ఇస్తానంటే నేను వేరే ఏమీ కోరుకోను తల్లి రెండు క్షణాల పాటు నాకు కంటి చూపు ప్రసాదించు స్వామి నా చిన్న కొడలను ఒకసారి కళ్ళారా చూసుకుంటాను అని అడుగుతాను జీవితంలో ఏమైనా పుణ్యం చేశానో లేదో తెలియదు గానీ ఏదైనా చేసి ఉంటే ఆ పుణ్యం అంతా నీ సుఖం కోసం ధారపోస్తాను క్షేమంగా వెళ్ళిరామ్మా వస్తాను మావయ్య నువ్వు నా పాదాలు తాకడానికి వీల్లేదు ఉండు తమ్ముడు అమ్మా చిన్న కొడలు నీ పాదాలు తాకని వద్దు వద్దురా అమ్మా సామాన్యంగా పిల్లల తల్లి పాదాలు తాకితే పిల్లలకు పుణ్యం వస్తుందంటారు కానీ ఇవాళ దుర్గ నీ పాదాలు తాకితే నీకు పుణ్యం వస్తుందమ్మా ఏమిట్రా ఆవిడ నా పాదాలు తాకితే నాకు పుణ్యం వస్తుందా అవునమ్మా ఇవాళ నువ్వు ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చావంటే అది నా ప్రతిభ కాదు ఈవిడ చలవ ఆవిడ నాకేం చేసింది నా కోసం ఉద్యోగం వదులుకున్నది నువ్వు నేను ఉద్యోగం వదులుకోలేదమ్మా దుర్గ నన్ను రాజీనామా చేయనివ్వలేదు సార్ మీకోసం ఎవరో ఒక ఆవిడ వచ్చారు అర్జెంటుగా మీతో మాట్లాడాలట నాకోసం అవును సార్ దుర్గా ఏమిటమ్మా ఇలా వచ్చావు మీరు రాజీనామా చేయకండి బావగారా ఈ నగలు తీసుకెళ్ళి మీ డబ్బు తీసుకురండి ఈ నగలు మా అమ్మవి మీ అమ్మవా వద్దులేమ్మా బావగారా వీటిని నువ్వెంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో నాకు తెలుసు ఒకసారి రవి అడిగితేనే ఇవ్వనన్నావన్న సంగతి కూడా నాకు తెలుసు అప్పుడు ఇవ్వనన్నది నగల మీద వ్యామోహంతో కాదు బావగారు ఆ ఇల్లు విడిచి వెళ్ళడం ఇష్టం లేక నా పసితనంలోనే అమ్మ నాన్న పోయారా వాళ్ళని అత్తామామల్లో చూసుకోవాలని ఆశపడ్డాను పోయిన అమ్మ ఎలాగో పోయింది ఉన్న అమ్మను కూడా పోగొట్టుకున్న తర్వాత ఈ నగలు నన్నే ఉద్ధరిస్తాయి బావగారు తీసుకోండి దుర్గా కాదనకండి బావగారా మన ఇద్దరికి తల్లులు కరువయ్యారా కనీసం మీ తమ్ముళ్ళకైనా వాళ్ళ తల్లిని దక్కనిద్దాం
నేను మళ్ళీ ఈ డబ్బు తిరిగి ఇచ్చినప్పుడు నువ్వు కాదనకుండా తీసుకోవాలి. అలాగే, కానీ విషయం అత్తయ్యకి తెలియకూడదు. మా అమ్మ నగలమ్మ డబ్బుతోటే తనకి వైద్యం చేస్తున్నామని తెలిస్తే ఆమె అస్సలు ఒప్పుకోరు. అత్తయ్యకే కాదు, ఈ విషయం మూడో మనిషికి ఎవరికి చెప్పనని నేను నాకు మాట ఇవ్వాలి. ఎవరికి చెప్పరని ఆ రోజు దుర్గకు మాట ఇచ్చాను. క్షమించు దుర్గా, మాట నిలబెట్టుకోలేకపోయాను. ఒకరికి మంచి చేయటమే తప్ప ఎవరికీ ఏ హాని తలపెట్టని ఈ ఉత్తమరాలు కన్నీళ్లతో ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మా, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, నేనట్టు చెప్పను. వెళ్ళు రా దుర్గా. గదిలో ఉన్న లక్ష్మీ విగ్రహం తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. అనుకుంటూనే ఉన్నాను మీరు మర్చిపోతారని. మర్చిపోయి కాదు, కావాలని తీసుకోలేదు. ప్రాణంతో ఉన్న లక్ష్మి నా పక్కన ఉండగా ఆ మట్టి బొమ్మ నాకెందుకు? రవి, అంత పెద్దవాడి అయిపోయావారా? నా ప్రాణాలు కాపాడిన దుర్గా, నా ఇంటి మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోతున్నావా? వద్దురా, వెళ్ళొద్దురా. అమ్మా, నేను బయలుదేరి బయట టాక్సీ వెయిట్ చేస్తుంది. టాక్సీ పంపించేసి ఒక లారీ పిలిపించు. లారీయా? లారీ ఎందుకు? రెండో కోడలు గారు వేరే ఇల్లు కట్టించుకుని ఎయిర్ కండిషన్ పెట్టుకున్నారుగా. గదిలో సామాన్లన్నీ లారీలో వేసుకుని కొత్తింటికి తీసుకెళ్ళమన్నా. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఆ గంగిరెద్దుతో చెప్పు. చూడదినా, నాన్న మళ్ళీ నన్ను గంగిరెద్దు అంటున్నాడు. కాకపోతే ఏమిటి బాబు, అత్తయ్య గారి పరిస్థితిలో ఉంటే ఆమె పక్కన కూర్చోవలసింది పోయి ఇప్పుడే రావడం. అత్తయ్యకి మొహం చూపించలేకపోయాం అక్క. ముందు అమ్మకి నాన్నకి క్షమాపణ చెప్పుకోండి. వద్దు, వాడికి అమ్మ అక్కర్లేదు, డబ్బే కావాలి. అలా అనకండి అత్తయ్య, నిజానికి మన కుటుంబం మొత్తానికి ఈరోజు పర్వదినం. శాంతి, పెద్దలు పెట్టిన పేరు సార్థం చేసుకున్నావమ్మా. వాళ్ళు ఇంట్లో నీ చేత గొడ్డు చాకరీ చేయించి ఎన్నో విధాలు అవమానించినా అదేమిటి మావయ్య? ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని, వాళ్ళు చిన్నవాళ్ళు. తప్పులనేవి తెలుసో తెలియకో అందరం చేస్తుంటాంగా. రాజేశ్వరి, మన ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతుల రూపాల్లో మన ఇంట్లో వెలిచారు. సహనంతో సౌశీల్యంతో ఈ ఇంటిని స్వర్గధామం చేశారు. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి. అరే బెంగిరెద్దుకి కొమ్మూరు మాయమయ్యే. పోనీలే బావా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందిగా. అవును బావా, ఈ ఆవేశం ముందే వచ్చుంటే నీకెంత పని తగ్గుండేది. పోనీలే, ఇప్పటికైనా వచ్చింది, అదే ఆనందం.